వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. సినిమాల్లో హీరోల నుంచి ఎక్కువగా దెబ్బలు తినేది విలన్ కాదు, విలన్ వెనకాల ఉన్న అనుచరులు. అయితే తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినీ పరిశ్రమలో విలన్ అనుచరులుగా ఉండే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజ జీవితంలో కూడా వాళ్ళ పరిస్థితి అదేవిధంగా ఉంది. ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా వాళ్ళు ఉన్న పరిస్థితిని మనకి తెలియజేస్తారు. అదేవిధంగా సినీ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. సినిమాల్లో హీరో ఎక్కువగా కొట్టేది విలన్ని కాదు, విలన్ వెనకాల ఉన్న అనుచరులని. అయితే ఎక్కువగా దెబ్బలు తినే విలన్ వెనకాల ఉన్న అనుచరులు నిజ జీవితంలో కూడా వాళ్ళ పరిస్థితి అదేవిధంగా ఉంది. నిజ జీవితంలో బతకడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సినీ ఆర్టిస్టులు. సినిమా రంగంలో చీకటి కోణాలతో పాటు వివిధ ఆర్టిస్టుల పరిస్థితుల్ని, సినీ ఇండస్ట్రీ గురించి తెలియజేయడానికి మనతోటి సీనియర్ ఆర్టిస్ట్ రమేష్ నాయుడు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం రమేష్ నాయుడు గారు. నమస్కారం అండి. రమేష్ నాయుడు గారు, మీరు ఇండస్ట్రీ చెన్నైలో ఉన్న దగ్గర నుంచి, అంటే 1975లో మీరు ఇండస్ట్రీకి వచ్చారు, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి పరిశ్రమ తరలి వచ్చిన దాకా ఇప్పటిదాకా ప్రస్తుతం ఇప్పటిదాకా సినిమాల్లో చేస్తూనే ఉన్నారు. దాదాపు 1000 సినిమాల్లో మీరు, 1000కు పైగా చిత్రాల్లో మీరు నటించారు. ఒక సినీ ఆర్టిస్టు 4.5 దశాబ్దాల నుంచి సినిమాల్లో ఉన్న మీరు, మీకు సంతృప్తి కలిగిందా ఆర్థికంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ, మీ పరిస్థితి ఏ విధంగా? అంటే సార్, నేను వచ్చింది నా ఆర్ట్ను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చానండి. అక్కడ నాకు నానేవాళ్ళు ఎవ్వరూ లేరు, భాష తెలియదు, మన ఊరు కాదు, మన స్టేట్ కాదు. అయినా కూడా ఒక విశ్వాసం, నమ్మకం, నేను ఇండస్ట్రీలో ఎదుగుతాను, మంచి వేషాలు వేస్తాను ఉద్దేశంతో వచ్చానండి. నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను సార్. కాకపోతే ఏంటంటే, నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేక, నాకు ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు ఉండటం వల్ల నేను కొంచెం ఎదగడానికి నాకు ఎవరు సహకరించలేదు. అయినా నా ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నాను. కొంతమంది మహానుభావులు ఇచ్చారు కొన్ని వేషాలు, కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని సక్సెస్ కాలేదండి. ఒక వేషం మంచి వేషం వేస్తే మళ్ళీ ఒక సంవత్సరం వరకు మళ్ళీ అలాంటి వేషం పడకపోవటం, దాన్ని మర్చిపోవటం, దానివల్ల మాకు గుర్తింపు చాలా తక్కువైందండి. అంటే ఇంతకాలం నుంచి మీరు 4.5 దశాబ్దాల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు చెబుతున్నారు వెనకాల ఎవరు లేకపోతే మనం కూడా సాధ్యం కాదు అని మీరు చెబుతున్నారు. అంటే ఇతర ఆర్టిస్టులకు కూడా, అంటే మంచి నటన ఉంటే అవకాశం లేదంటారా మీరు? అంటే ఉంటుంది సార్, డెఫినెట్గా అవకాశం, నటన నటుడికి ఎప్పుడైనా అవకాశం వస్తుందండి. కానీ అది రావాలంటే అందరూ ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా వస్తుందండి, లేని వాళ్ళకి కొంచెం, అందరూ పల్లకి ఎక్కలా ఉంటారు సార్, అందరూ పల్లకి ఎక్కలేరు, పల్లకి మోసేవాళ్ళు కూడా ఉండాలి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ఇంకా అవుతానని ఆశ ఇంకా ఉంది కాబట్టి ఇంకా ఇండస్ట్రీని వదలకుండా మద్రాసు నుంచి మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చి హైదరాబాద్ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానండి. కొంతమంది మహానుభావులు ఇస్తున్నారు, కొంతమంది మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాకు కొత్త డైరెక్టర్లు వచ్చారు, వాళ్ళకు ఉండే గ్రూప్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళగా వాళ్ళ దగ్గర తిరిగే వాళ్ళు ఉంటారు, దానివల్ల కొంచెం ఓకే. అంటే ఇప్పుడు మీరు చెన్నైలో ఇండస్ట్రీ ఉన్న దగ్గర నుంచి మీరు చెబుతున్నారు, అంటే దాదాపు 3-4 తరాల హీరోల్ని మీరు చూశారు, 3-4 తరాల ఆర్టిస్టులు మీరు చూశారు, అయితే కంటిన్యూ అవుతున్నారు ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి. అప్పటి ఉన్న ఆర్టిస్టులకి ఇప్పటి ఆర్టిస్టులకి తేడా ఏం గమనించారు మీరు? అంటే సార్, నేను నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చేశానండి. తమిళ సినిమాలో రజనీకాంత్ గారితో చేశాను, శివాజీ గారితో, ఎంజీఆర్ గారితో, అందరితో వర్క్ చేశానండి. అప్పుడు మాకు హీరోస్ ఏంటంటే సార్, మమ్మల్ని కొంచెం దగ్గర రానిచ్చేవాళ్ళు, దగ్గర కూర్చోబెట్టి కొన్ని మాట్లాడుతూ ఉంటే, వింటూ ఉంటే కూడా మాకు కొన్ని వాళ్ళు చూసి వాళ్ళు మాట్లాడుకునే విని మేము ఎదిగాము. తర్వాత ఇప్పుడు తర్వాత రామారావు తర్వాత తరం తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూశారండి. కృష్ణరాజు గారిని నేను అన్నయ్యని పిలిచేవాడిని ఆయన. మాకు ఏ సహాయం కావాలన్నా, ఏదైనా వేషం చెప్పాలన్నా, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మాకు కృష్ణరాజు గారు బాగా హెల్ప్ చేశారండి. తర్వాత గురుగారు దాసనారాయణరావు గారు, అలాగే కేఎస్ఆర్ దాసు గారి సినిమాల్లో ఎక్కువ సినిమాలు చేసేవాళ్ళం మేము. నిజంగా దాసు గారి సినిమాలు లేకపోతే మేము ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదేమో ఒక రకంగా, ఎందుకంటే 15 రోజులు ఆయన సినిమాలు చేస్తుండేవాళ్ళండి. ఆ తర్వాత మాకు కోటి రామకృష్ణ గారు, ఇలా ప్రతి ఒక్క డైరెక్టర్లు మాకు ఆ రోజు పాత డైరెక్టర్లు అందరూ మాకు సహాయం చేసిన సార్. మాకు నంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేసాం, అలాగే కొన్ని సినిమాల్లో మంచి వేషాలు వేశాను నేను, కానీ అవి కొన్ని సక్సెస్ కాలేదండి. అలాగే అన్ని లాంగ్వేజ్లో వర్క్ చేశాను సార్, ఇంగ్లీష్ సినిమా కూడా యాక్ట్ చేశాను సార్ నేను. కాకపోతే అంటే మీరు అన్నట్టుగా నాకు నేను అనేది ఎవరికి పేరు చెప్పగానే గుర్తింపు మాత్రం ఇంకా రాలేదు నాకు. ఇక మిగతా వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాను సార్ నేను.
కొన్ని వేలాది మంది ఆర్టిస్టులు మీరు ఇందులో చూశారు, అందులో హీరోలు ఉండొచ్చు, హీరోయిన్లు ఉండొచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండొచ్చు, స్టంట్ మాస్టర్లు ఉండొచ్చు. అయితే ఇదివరకు ఆర్టిస్టులకి, ఇప్పుడు ఆర్టిస్టులకి అంటే లైఫ్ స్టైల్ జీవన విధానంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ బతుకుతున్న విధానం కావచ్చు, మీరు చెన్నైలో ఆర్టిస్టులకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుందని చాలామంది అంటూ ఉంటారు. ఏంటి మీరు గమనించిన అంశాలు ఏంటి? అప్పట్లో హీరోలు ఎలా ఉండేవాళ్ళు, లేకపోతే జీవితాలు చితికిపోయిన ఆర్టిస్టులు కావచ్చు, వాటి గురించి చెప్పండి ఒకసారి. అప్పుడు ఆ రోజుల్లో సరే అమౌంట్ చాలా తక్కువ వచ్చేవి, అయినా కూడా మంచి మంచి మనసు ఉండేది. ఆ రోజుల్లో ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు అందరికీ, ఎవరైనా ఆర్థికంగా ఉన్నా, బంధువులు వచ్చినా, ఎవరికన్నా కానీ సరే ఈరోజు ఎలాగే ఉంటారు, రేపు సంపాదిస్తాను, ఇవాళ 10,000 సంపాదించాం, ఈ నెక్స్ట్ మళ్ళీ మనం సంపాదిస్తూనే ఉంటాం, సరే పాపం వాడు ఆర్థికంగా ఉన్నాయని చెప్పేసి అలా స్నేహితులకు కానీ బంధువులకు కానీ చాలామందికి వాళ్ళు ప్రొవైడ్ చేసి వాళ్ళు చాలా డబ్బులు పంచారు తప్పితేండి, వాళ్ళు వృధాగా చేయలేదు. కొంతమంది మాత్రం కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి పెద్దవాళ్ళకి, ఆ అలవాట్ల వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారండి. తర్వాత ఆ రోజుల్లో సంపాదనకి ఈ రోజు సంపాదన ఎక్కువ ఉందండి. ఇప్పుడు వాళ్ళని చూసి ఇప్పుడు చాలామంది జాగ్రత్త పడ్డారు సార్. ఒకటి మాత్రం ఇండస్ట్రీలో ఆ రోజుల్లో పెద్ద మనసు ఉండేదండి, పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులు అందరూ కూడా మమ్మల్ని దగ్గర తీసి మాతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం దూరం, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా సార్, ఇప్పుడంతా వాళ్ళ స్టైల్లో వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళు మన ఆలోచన పని లేదండి. మా గురించి తెలిసిన మమ్మల్ని గౌరవించారు, ఇంకా కొంతమంది ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా కొంతమంది గౌరవిస్తున్నారు. ఇక అది తృప్తిగా పోతున్నాను సార్ నేనైతే. అప్పట్లో ఆర్టిస్టులు మీరు చాలా దగ్గరగా చూశారు, ఎందుకంటే ఇతర ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు అయితే బయటికి చెప్పరు, కానీ మీలాంటి వాళ్ళు అందరినీ దగ్గరగా చూశారు కాబట్టి మీరు చెప్పడానికి కూడా కొద్ది అవకాశం ఉంటుంది, ఎక్కువగా చూసుంటారు మీరు. అంటే మనం మహానటి సావిత్రి సినిమాలో ఆవిడ చీకటి కోణం, అంటే చీకటి కోణం ఇన్ ద సెన్స్ ఆవిడ ఏ విధంగా బాధపడ్డారు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. అంటే బయట తెలియ సమాజానికి తెలియని అంశాలు మనం తెలుసుకుందాం. అలాగే బాగా దెబ్బతిన్న వాళ్ళు, జీవితంలో దెబ్బతిన్న ఆర్టిస్టులు మీరు చాలా దగ్గరగా చూసుంటారు, అలాంటివి ఏమైనా ఒకసారి చెప్తారు? అంటే చూసేవాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. సిల్క్ స్మిత్ గారు ఉన్నారండి, మా ఆవిడ ఛాయదేవి గారి ఇంట్లో ఉండే చిన్న రేకుల షెడ్లో ఉండేది. ఆ రోజుల్లో ఎంత 60 రూపాయలు 70 రూపాయలు రెంట్. అలాంటి స్టేజ్లోంచి ఆవిడ చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ మహా ఆఫీసులు అన్నీ తిరుగుతూ ఉండేది. ఆ ప్రొడ్యూసర్, ఈ మేనేజర్స్, వాళ్ళని వీళ్ళతో మాట్లాడటం, వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఆడుకోటాలు కొన్ని కొన్ని ఇదిగో ఇస్తాం అదిగిస్తాం చెప్పడం అలా చేసి పాపం ఆవిడకి సరిగ్గా గుర్తింపైన వేషాలు ఎవరో లేదండి. ఇది మలయాళంలో ఒక సినిమా ఏదో మంచి వేషం దొరికింది, ఆ వేషంతో ఆవిడ తనంటూ ప్రూవ్ చేసుకోగలిగింది. అక్కడి నుంచి ఎవరైతే ఆవిడ వేషాలు ఇస్తాను చెప్పలేదో అందరూ మళ్ళీ ఆవిడ చుట్టూ తిరిగారు. ఆవిడ అందరి మీద, అందరికీ ఎవరెవరు ఏం చేశారు అన్నీ గుర్తుపెట్టిన, అందరికీ అన్ని రకాలుగా కూడా ఆవిడ సమాధానం చెప్పింది. ఆవిడ సమాధానం చెప్పిందండి. అలాగే పాపం లాస్ట్ దశలో పాపం ఆవిడ సంపాదించి ఆస్తి అన్నీ సంపాదించి కార్లు వీళ్ళు అన్నీ సంపాదించి కూడా లాస్ట్గా మలగాళం అతను ఒక అతను చేసుకుని అతనికి మొత్తం అర్పించి లాస్ట్కి తను మరి చంపేశారని కొంతమంది ఉన్నవారు. అప్పుడు తనందరూ చచ్చిపోయింది, ఆత్మహత్య చేస్తున్నారు కొంతమంది ఉన్నారండి. అలా ఆవిడ జీవితాన్ని అన్ని చేసుకుందండి. కాబట్టి ఆవిడ మాత్రం ఇండస్ట్రీలో మాత్రం వర్కర్స్ మాత్రం చాలా బాగా చూసిందండి. కాస్ట్యూమ్ వాళ్ళని, మేకప్ వాళ్ళని ఆమె దగ్గర పనిచేసే వాళ్ళందరికీ చెప్పేది ఆవిడ, నా అవసరం ఉంటేనే ఇండస్ట్రీ అవసరం ఉంది కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు. ఒక్కరోజు కూడా 100,000 రూపాయలు తీసుకున్నారు సాంగ్. ఆ రోజుల్లో ఆవిడ మలయాళంలో చేసిన ఆవిడకంటే ఒక డ్రాయరు, ఒక బ్రాగా సార్ అప్పుడు ఉండేది వ్యాంప్ వేషన్ సాంగ్లకి. కన్నడంలో చేసిన డ్రెస్ తీసుకొచ్చేసి తెలుగులో పెట్టి ఆ డబ్బులు ఇక్కడ ఇప్పించేది వాళ్ళకి. అలాగే మేకప్ మ్యాన్ విగ్గులు ఉంటాయి, ఆ సినిమాకి పెట్టిన విగ్గు, ఆ సాంగ్ పెట్టింది ఈ లాంగ్వేజ్లో పెట్టి, ఈ లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్లో పెట్టి ఆవిడ చెప్పేది, నేను ఉన్నంత వరకే నా యొక్క మార్కెట్ ఉన్నంతవరకు మీ డబ్బులు ఇస్తారు, నాకు మార్కెట్ పోతే మిమ్మల్ని ఎవడు చూడడం, మీకు ఎవడు డబ్బులు ఇవ్వడు, ఈ డబ్బులు జాగ్రత్త చేసుకుని మీ పిల్లలకి మీరు జాగ్రత్త చేసుకోమని చెప్పి అలాగ చెప్పి ఆవిడ మాత్రం జాగ్రత్త చేసుకోలేకపోతుంది లైఫ్లో. ఆ విషయంలో మాత్రం సిల్క్ స్మిత్ గారికి మాత్రం నేను నిజంగా నా ప్రత్యక్షం చూశానండి. ఆవిడ ఆవిడ అలా చేయటం, అమౌంట్లు రాసి సంతకాలు పెట్టి ఇప్పించదండి ఆవిడ. రమేష్ నాయుడు గారు, ఈ మధ్య కాస్టింగ్ కోచ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, విన్నారా మీరు ఎప్పుడైనా? ఓకే, ఇప్పుడు హీరో మన హీరోయిన్ల విషయంలోనే ఇట్లా కాస్టింగ్ కోచ్ అనేది ఇప్పుడు వస్తుంది. మీరు సిల్క్ స్మిత గురించి చెబుతున్నారు కాబట్టి నాకు అది గుర్తొచ్చింది. ఆ రోజుల్లో ఆవిడ వ్యాంప్ క్యారెక్టర్లు, ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువగా ఆవిడ వేసేవారు. మీరు చెప్పినట్టు నిక్కర్లు వేసుకుని, బ్రాలు వేసుకుని ఆ రోజుల్లో అలా ఉన్న రోజుల్లో అలాంటి వాళ్ళకి ఏ విధంగా ఉండేది, అలాంటి ఆర్టిస్టులని ఏ విధంగా చూసేవాళ్ళు అప్పుడు అప్పట్లో ఇండస్ట్రీ? అప్పుడు అంటే సార్ ఇప్పుడు ఇప్పుడున్నంత స్పీడ్ అప్పుడు లేదు సార్. అప్పుడు వేషం వేస్తే కూడా జయమాలిని గారు వ్యాంప వేషాలు వేసి అన్ని వేషాలు వేసినా కూడా ఆవిడ చీర కట్టుకుంటే నిజంగా ఎంతో చక్కగా సాంప్రదాయబద్ధం కట్టుకునేది ఆవిడ. ఇవాళ అలాంటి వేషాలు హీరోయిన్లు వేసేస్తున్నారు ఇప్పుడు. ఆ రోజు వాళ్ళు వేసిన వేషాలు ఇప్పుడు హీరోయిన్లు చేస్తున్నారండి, సినిమాకు సాంగ్లోనో దాంట్లోనో యాక్ట్ చేస్తున్నారు. ఒకరోజు జయమాలిని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి,
బొడ్డు కింద చీర కట్టడం అనేది నాకు చాలా అసహ్యంగా ఉంది. నేను అసలు కట్టను, బొడ్డు కింద బట్టలు కట్టడం అనేది సినిమా కోసం నా వృత్తి కాబట్టి నేను సినిమాల్లో బొడ్డు కింద చీర కట్టి డాన్స్ చేస్తున్నాను. నేను సినిమా రిలీజ్కి బయటకు వెళ్ళినప్పుడు చూస్తుంటే ప్రజలు బొడ్ల కింద చీరలు కడితే వాళ్ళు చూసి నేను సిగ్గుపడేదాన్ని. నేను అలా ఉంది నా పరిస్థితి, ఎందుకు అలా కడుతున్నారని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటే నా వృత్తి కోసం కడుతున్నాను కానీ బయట వాళ్ళు అలా చేయొద్దని చెప్పేసి ఆ రోజు సలహా ఇచ్చింది ఆవిడ. మరి అలాంటి నటులు ఆ రోజుల్లో అంటే ఇవాళ రోజులు వేరు, ఆ రోజు వేరు. కొన్ని నగ్న సత్యాలు చెప్పమంటే, ఇప్పుడు మీరు సిల్క్ స్మిత్ గారి గురించి చెప్పారు, ఇతర ఆర్టిస్టులు అంటే హర్నాద్ కావచ్చు లేకపోతే సావిత్రి గురించి కావచ్చు, ఇలాంటి ఆర్టిస్టులు కొంతమంది రాజనాల్ గారి గురించి కావచ్చు, ఎందుకంటే మీరు 1000 సినిమాలు చేశారు కాబట్టి అందరినీ దగ్గరగా చూసుంటారు మీరు, అటువంటివి కొన్ని చెప్పండి. రాజనాల్ గారు అంటే నా సార్ మహానుభావుడు అంటే ఆయన అసలు ఆయన గురించి మనం నాబోటాడు అంతా కూడా అరుణ్ కాదు. కానీ ఆయన పాపం అవసాన దశ లాస్ట్ స్థితిలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన మన ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చి కృష్ణ గారి సినిమాకి తీసుకొచ్చి ఇక్కడ మన పంజాగుట్లో హోటల్లో పెట్టారు. ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు వెళ్ళి, గురుగారు నేను మీ చిన్నప్పుడు మీ సినిమాలు చూసి నేను ఎదిగానండి, మీకు ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది సార్, ఈ క్యారెక్టర్ మీరు చేయాలంటే అలాగే బాబు అని తీసుకొచ్చి 2 నెలలు ఆయనకి భోజనం పెట్టి అన్నీ పెట్టి ఇక్కడ హోటల్లో పెట్టించి చేస్తే ఒకరోజు నేను కూడా అప్పుడు మెడ్రాన్స్ వచ్చాను కృష్ణ గారి సినిమాకి షూటింగ్కి వెళ్ళాను. ఇక్కడ మన ఫిల్మ్ నగర్లోనే ఫైట్ జరుగుతుంది, త్యాగరాజ్ మాస్టర్ గారు మలయాళం మాస్టర్ గారు దాంట్లో రౌడీ వేషం వేశారు. ఈరోజు ఆ త్యాగరాజ్ మాస్టర్ గారు అదే హోటల్లో రూమ్ ఇచ్చారు ఆయన కూడా. ఈ టీవీ దగ్గర కూర్చొని రాజనాల్ గారు అలా టీవీ చూస్తున్నారట, టీవీ చూస్తామంటే ఈయన పక్కన కూర్చొని సోఫాలో కూర్చొని ఆయన చూసి ఎవరు పైన రాజనాల్ గారు లాగా ఉన్నారే యార్ ఎవరే అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి చూసి, సార్ నీకు రాజనాల్ సార్ అవునయ్యా సార్ అని చెప్పి కాళ్ళకు దండం పెట్టి, సార్ నేను మీ సినిమాలు చూసి ఎంతో ఇదేయను సార్, నేను ఇండస్ట్రీలో నన్ను మిమ్మల్ని చూస్తే నాకు అంతే ఇది సార్ అని చెప్పేసి, మీరే సార్ ఎక్కున్నారంటే ఇలా ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారండి, ఇలా రూమ్ తీశారు నాకు క్యారేజ్ అయి పంపిస్తున్నారండి, ఆయన రూమ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి డ్రింక్ అయి తెప్పించడానికి తాగించి ఆయన ఉన్న రోజులు ఆయన పెడితే అప్పుడు రోజు చెప్పాడు ఆయన సార్ కృష్ణారెడ్డి గారు అయితే నాకు 2 మంత్స్ పొద్దు ఉదయం క్యారేజీ మధ్య టిఫిన్ మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రికి భోజనం ఇలా పెట్టమని చెప్పి పంపించారండి. ఒక 10 రోజులు కుర్రోళ్ళు కట్టుకొని పెట్టారు, తర్వాత నుంచి ఉదయం పెట్టింది సాయంకాలం తినమని చెప్పేసి అడగడు తేకోవటం మానేశారు అని చెప్పి ఏడిస్తే ఆయన వచ్చి కృష్ణ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అందరూ ఉండగా చెప్పాడు ఆయన, సార్ మీకు నమస్కారం అండి, నిజంగా మీరు రాజనాల్ గారు నేను తిరిగి చూస్తున్నాను నాకు చాలా సంతోషం, కానీ ఆయనకు మాత్రం మీరు చెప్పింది జరగట్లేదు సార్, అక్కడ ఇలా జరిగిందని మొత్తం చెప్తే ఇమీడియట్లీ పిలిపించాను కృష్ణారెడ్డి గారు వాయిస్ని, సరే నా సొమ్ము నన్ను పెట్టమని మీరు ఆర్డర్ పెట్టుకోబోటని చెప్పి తిట్టి అక్కడి నుంచి కంటిన్యూ చేయించు. ఆ వేషానికి సరిపడ్డ బాడీ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ చేయించుకున్నాను ఎస్వి కృష్ణారెడ్డి గారు. చివరికి ఆయన అలవాట్లు అవన్నీ ఆయన్ని దెబ్బతీసాయంటారు, ఆరోగ్యం బాగా క్షీణించడానికి కాలు కూడా తీశారు, వాటి గురించి చెప్పండి. లాస్ట్ ఆయన పర్సనల్గా ఏ విధంగా దెబ్బతిన్నారు? కాలు తీక ముందు సార్ నేను ఎవడబ్బా సుమన్ సినిమా ఒకటి తీశాను సార్, కృష్ణ గారు హీరో, దానికి వచ్చినప్పుడు వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతామంటే రాజనాల్ గారు పాపం బస్సులో వచ్చారు ఆటో వచ్చారు తెలియదు కానీ లోపలికి వచ్చారు ఫ్లోర్లో అందరూ కూర్చున్నారు సార్, ఈయన వచ్చేసి నమస్కారం అండి అంటే కృష్ణ గారు టక్ మంటలేసి ఆయన రెండు సేలతో నమస్కారం పెట్టి రెండు సార్ కూర్చున్నాను, బాబు ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అని కృష్ణ గారు పక్కకు వచ్చి, ఏంటి సార్ అండి, సార్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాకు వేషం చెప్పను సార్ అన్నాడు. నిజంగా నేను ఆ రోజు ఏడ్చాను సార్ ఆయన చూసి, ఆ పరిస్థితి నిజంగా మహానుభావుడు ఆయన రామారావు గారు మామగారు మీరు రిహార్సల్ చేయొద్దని మేము చేస్తాం తర్వాత మీరు రండి అని ఆ రోజుల్లో పెద్ద ఆయన ఈయన రాజనాల్ గారిని, అలాంటి రాజనాల్ గారు అయితే కృష్ణ గారు ఇమీడియట్లీ దాస్ గారిని పిలిచి, దాస్ గారు ముగ్గురు ఇద్దరు విలన్స్ ఉంటారు కదా, ఒక విలన్ మధ్యలో అతన్ని ఆ పెద్ద విలన్ తీసి ఈయన పెట్టి ఆ వ్యాక్సిన్ చేయించి నీతో అని చెప్పి అంటే అప్పుడప్పుడు 10,000 రూపాయలు 20,000 రూపాయలు అడ్వాన్స్ పంపించారండి. ఆ రోజు ఏమైంది సార్, నెక్స్ట్ డే షూటింగ్ జరుగుతుంది జయమాలిని గారి సాంగ్లో, నేను అందరం ఆయనకు అసిస్టెంట్ వేసినాను, షూటింగ్ పెట్టారు 7 గంటలకి వర్షం వచ్చిందండి, షూటింగ్ ప్యాకప్ అన్నారు. ఆ రోజు లేదండి వర్షం వచ్చి కానీ షూటింగ్ ఎర్లీగా ప్యాకప్ అయితే బిర్యానీ పొట్లాలు తీసి ఇచ్చేవాళ్ళు మాకు, ఆ బిర్యానీ పొట్లను తీసుకుని నేను అక్కడ నిలబడ్డాను, ఈయన కారులో వస్తున్నాడు నేను రాజనాల్ గారు అక్కడ ఆపి డ్రైవర్ ఆపాయని చెప్పేసి, బాబు ఒక బిర్యానీ పొట్ల ఒకటే ఇస్తారు సార్ మనిషికి అన్నాడు. కాదే ఒకటి ఇవ్వయా నేను ఇంటికి వెళ్ళి నేను మా అబ్బాయి తింటానంటే వాడు ఇవ్వలేదండి, వాడు ఇవ్వకపోతే నాకు నేను వెళ్ళి లేదు సార్ మనిషికి ఒకటే చెప్పారు సార్, బాబు అయినా కూడా మహానుభావుడు వెళ్ళిపోవాలా బాబు, అరే ఎవరిని అడిగితే ఎవరు చెప్పాలి చెప్పు నీకు ఇమ్మని అంటే సత్యరాజు గారు చెప్పాలండి. నేను ఆ మాట విని కావు సత్యరాజు గారికి వెళ్ళిపోయి రెండో గురుగారు రాజనాల్ గారు 2 పొట్లు అడుగుతాంటే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు సార్ అంటే ఎవడే చదవాలి అని చెప్పి కావచ్చి ఇప్పిస్తే అది తీసుకుని వెళ్ళాడు మహానుభావుడు. మరి ఆయన బ్రతికిన బ్రతికి ఆయన ఎంతమందికి అన్నం పెట్టుంటాడండి ఆయన,
అలాంటి మహానుభావుడికి ఆ స్థితి వస్తే రాకూడదండి ఆర్టిస్ట్కి అలాంటి స్థితి. ఆ స్టేజ్లో బతికిన ఆయన, ఆ స్టేజ్లో ఉండి మళ్ళీ ఈ ఆఖరి దశలో ఇలా ఇబ్బంది పడటం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. అంటే అది మామూలుగా జరిగిన విషయం అంటారు, లేకపోతే స్వయం కృతాపరాధం అనేది కూడా కొంతమంది అంటుంటారు రాజనాల్ గారి విషయంలో? అది కూడా కొంత ఉంది అంటారు సార్. అంటే మనం కరెక్ట్గా మనం ఆయనకు అంత సత్సంబంధాలు దగ్గరికి వెళ్ళి ఉండే అంత లేదండి, కానీ కొన్ని విషయాల్లో మాత్రం అంటారు పెద్దవాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు ఆయన స్వయం కృత అపరాధం కూడా కొంత ఉంది అని. అది కూడా ఉండొచ్చు అండి. వాళ్ళు ఇప్పుడు ఆదర్శం అండి. ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ చిన్నవాళ్ళందరికీ ఆ పెద్ద ఆర్టిస్టులు పడిన బాధలు వాళ్ళు లాస్ట్ స్థితి అనిపించిన అని గుర్తు చేసుకుని ఇప్పుడు అందరూ చాలా వరకు సేఫ్ అయ్యారు సార్ అందరూ. అలాగే ఈ ఇండస్ట్రీలో సార్ ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తరం వాళ్ళు అందరూ అంటారు నేను వచ్చి 10 ఇయర్స్ అయిపోయిందన్నా, మీరు 30 ఇయర్స్ నుంచి ఉంటున్నారు, మీరు ఏమి చేయలేదు, అప్పుడు ఎలా ఉన్నప్పుడు ఎలాగా అండి వేషాలు వేస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చి రాకుండా ఉంటే ఇప్పుడు మా ఊర్లో నేను పొలం కొని ఉన్నాను, ఒకడు అంటాడు, ఒకడేమో కలెక్టర్ జాబ్ చేసాం అంటాడు, ఇంకోటి ఏమో అది అంటాడు. అది నేనేమంటానంటే సార్ ఇండస్ట్రీ ఎవరిని రమ్మంది, ఎవరికన్నా ఫోన్ చేసిందా, నీకు టెలిగ్రామ్ ఇచ్చిందా, ఫోన్ చేసి రమ్మని లెటర్ రాసింది లేదు కదా. ఇప్పుడు దొరద పడుతుంది సార్, ఇక్కడ గోగుతాం, ఎంతసేపు గోగుతాం, తగ్గిపోతే గోగుతాం. మనకి ఇంట్రెస్ట్ ఉంది, వచ్చాం, అవకాశాలు వస్తాయి, వచ్చినంత వస్తే రానప్పుడు ఏం చేయాలి, మన వయసు అయిపోయిన తర్వాత మనం కాదనుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ఇండస్ట్రీలు ఎవరి మీద నిందేస్తాం సార్? అసలు ప్రొడ్యూసర్ లేకపోతే ఇండస్ట్రీ ఎక్కడ సార్? చాలామంది ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ తక్కువ డబ్బులు ఇచ్చాడు, అది అలాగే ఇది ఇలాగని ప్రొడ్యూసర్స్ నేను వచ్చిస్తారు. నా దృష్టిలో అయితే సార్ నాకు మాత్రం కళామ తల్లి 42 సంవత్సరాల్లో నాకు ఎవరితో విరోధం లేదు సార్. నన్ను ప్రతి ఒక్కళ్ళు బాగా చూశారు. నేనైతే కోట్లు అయితే సంపాదించలేదు సార్, 3 బిడ్డలు నాకు, 3 బిడ్డలని పెద్దమ్మాయి ఎంఏ బీడీ, చిన్నమ్మాయి ఎంఏ బీడీ, పిల్లోడు ఎంఏ, వాళ్ళు చదివించుకున్నాను. డబ్బులు అయితే దాయలేదు కానీ అదే నా 3 కోట్లు అనుకుంటాను, నేను హ్యాపీగా ఉన్నాను సార్. నాకైతే అన్యాయం చేయలేదు కళామ తల్లి. ఓకే, చాలామంది ఆర్టిస్టులు మీరు దగ్గరగా చూసుంటారు కదా, హరినాథ్ గారిని కూడా చూసుంటారు. అంటే నేను చెప్తుంది ఇవి అందరికీ తెలిసిన విషయాలే. హరినాథ్ గారి గురించి కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్న సిల్క్ స్మిత్ గారి గురించి కావచ్చు, రాజనాల్ గారి గురించి కావచ్చు. హరినాథ్ గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెబుతారు, హరినాథ్ గారు జీవితం ఏ విధంగా సాగింది? హరినాథ్ గారి జీవితం చెప్పు కథలు కథలుగా చెప్పాడు సార్. నేను వెళ్ళినప్పటికే ఆయన ఎన్నో ఆయన చని ఆయన మొత్తం ఫీల్డ్లో తాగేసి సినిమా ఫీల్డ్లో నుంచి అందరూ బుక్ చేయకుండా పక్కకు వచ్చేసిన టైంకి అప్పటికే హిందీ సినిమాలు 3 సినిమాలు ఉన్నాయండి సార్ ఆయన హీరోగా. అలాంటి టైంలోనే ఏదో ఏబిఎం చెట్టిఆర్ గారి సినిమా, ఏబిఎం చెట్టిఆర్ గారు అయితే మొత్తం స్టూడియో వాళ్ళందరినీ పిలిపించి ముంచోబెట్టి పొద్దుట రే నా కొడుకు ఎంత గౌరవిస్తానో ఈ హరినాథ్ అంటే ఈడు నా కొడుకుతో సమానం, నేను వస్తే మీరు అందరూ నాకు ఎంత విలువిస్తారో, వాడు వస్తే లోపలికి ఎంటర్ అయితే అలా ఉండాలని చెప్పేసి అందరూ చెప్పి అంత ప్రేమగా చూసుకుంటా అండి. ఏదో ఒక చిన్న పాయింట్ అంటారు మరి, నాకు అయితే తెలియదు కరెక్ట్గా అది ఆ పాయింట్ లేదు, ఇదే ఇట్లా ఏదో సినిమాల్లోనే ఏదో చేసాడని చెప్పేసి దానివల్ల ఆయన కూడా తర్వాత సంశయిస్తున్నట్టు ఉన్నారండి. అంటే వాళ్ళ పెద్ద ఆర్టిస్టులు కదా చెప్పడానికి అనేది. అంటే ఇప్పుడు చూసేది ఈ వీడియో చూసే వాళ్ళకి కొత్త విషయం చెప్పాలనేది మన ఉద్దేశం. ఇప్పుడు మిగిలిన పెద్ద ఆర్టిస్టుల కన్నా మీలాంటి ఆర్టిస్టులకి ఎక్కువగా ఇటువంటి విషయాలు బాగా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి, ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి మీరు ఏం జరిగింది. అదే సార్, ఇప్పుడు ఆయనకు కొంచెం ఏదో కొంచెం అలవాటు డ్రింక్ చేయటం అవి అలవాటు అలాంటి అలవాట్లు ఉన్నాయి. దాని మీద ఆయన ఎక్కువగా అటు మక్కువ చూపించి వాటి మీద ఉండి ఇటు కొంచెం సినిమా ఫీల్డ్ని ఇచ్చేయటం, రెక్లెస్ చేయడం, షూటింగ్స్ సరిగ్గా అటెండ్ కాకపోవటం ఇలాంటివి చేయటం వల్ల ఆయన ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన లాస్ట్ దశలో కూడా పాపం ఆయన పండిపోయి అలా వచ్చి సాయంకాలం పడాల నిలబడి ఉండేవారు. ఎవరన్నా వచ్చి ఆంధ్రా నుంచి అంటే వచ్చిన చూసి హీరో గారు నరేంద్ర గారు నమస్కారం సార్ అంటే వాళ్ళతో కలిసి వాళ్ళు పిలిస్తే కూడా పాపం ఆయన రూమ్కి వెళ్ళి కూర్చుని వాళ్ళతో పాటు కలిసి టైం పాస్ చేసి ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఆయన. అలా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు సార్. అన్నీ టైంపాస్ అంటే ఏంటి? టైంపాస్ అంటే ఏదైనా కాస్త వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు సార్, ఇప్పుడు మాకే ఎవరైనా కొత్త గాళ్ళు వస్తే చూడ అన్నా నువ్వు దాంట్లో రెడీ చేసి దీంట్లో రెడీ చేసి రానా అని చెప్పి తీసుకెళ్ళి మందు తాగిస్తుంటారు మాకే. అలాంటిది మరి పెద్ద ఆర్టిస్టులు అయినప్పుడు వాళ్ళు మాత్రం అంటే వాళ్ళకి వాళ్ళు తాగడం ఆనందం కొత్త వాళ్ళకి. అట్లా ఆయన అలాంటి పరిస్థితులు కూడా నేను చూశాను బాబు ఆయన మహానుభావుడిని. ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఎటువంటి ఆర్టిస్టులు మీరు చూశారు? ఇంకా అంటే మన సావిత్రి గారు, రాజబాబు గారు. రాజబాబు గారు అయితే ఈ దయనీయ స్థితిలో అంత ఆయన ఏం లేదండి, ఆయన బాగానే దేవుడి దేవాలన్నీ బాగానే ఉన్నారు ఆయన. ఇప్పుడు కాంతారావు గారు, ఇంకా కొంతమంది పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఇబ్బందులు పడ్డారు సార్. ఇప్పుడైతే ఈ మధ్య 15-20 ఏళ్ళ నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరూ కొంచెం దేవుడి దేవాలు బాగున్నారు, కానీ
అంతకుముందు ఆర్ట్ను నమ్ముకుని వచ్చి సినిమా పరిశ్రమలో బతికి సంపాదించిన వాళ్ళందరూ చాలామంది విరాళాలు చేసి అందరికీ పంచి అందరికి ఇచ్చి ఆఖరి దశకు వచ్చేసరికి వాళ్ళకి సినిమా ఫీల్డ్లో మన పరిస్థితి ఏమిటి అనేది అంటే ఈ ఏకచక్రాధిపతి ఎలాగే ఉంటాం మనం ఎప్పుడు అనే ఉద్దేశంతో వాళ్ళు సంపాదించినంత ఖర్చు పెట్టారండి. ఇవాళ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మనం సేఫ్ అయిపోవాలని చెప్పి వాళ్ళు దాచుకున్న వాళ్ళందరూ సేఫ్ అయ్యారు, వీళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. సినిమాలో మీరు ఇంతకాలం నుంచి చూస్తున్నారు కాబట్టి పెద్ద రాజభోగం అనుభవించి ఒక్కసారి పతనం అయిపోయిన వాళ్ళు ఎవరు? రాజభోగం అంటే ఇప్పుడు అందరూ పెద్ద హీరోలందరూ పెద్ద హీరోల్లో పతనం అయిన వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి బాగా హరినాథరాజు గారు బాగా దెబ్బతినిపోయాడండి. మిగతా హీరోలంతా మరి స్వామిబాబు అందరూ సెటిల్ అయిపోయారు, అందరూ బాగానే ఉన్నారు. ఇంకా చిన్న చిన్న వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మన కాంతారావు గారు మంచి మంచి సినిమాలు చేసి సినిమాలు తీసి దెబ్బతినిపోయాడు ఆయన. ఆయన పాప మధ్య రజనీకాంత్ గారు కూడా కొంతకాలం ఏదో ఆర్థిక సహాయం చేశారు. ఆయన సినిమా చేసి నా సినిమా చేసుకుంటూ సినిమా చేసి పెడతాను గురుగారు రజనీకాంత్ గారు అడిగితే కాంతారావు అన్నారట, బాబు నేను నష్టజాతకుండి నేను 4 సినిమాలు తీసే నేను ఏం పైసలు సంపాదించలేకపోయాను, మళ్ళీ మీతో తీసిన కూడా నేను సినిమా నాకు అది కూడా ఫ్లాప్ వద్దు బాబు, నాకు అక్కర్లు వద్దు బాబు అని చెప్పేసి అన్నబెట్టి చెప్పేసి జనం చెప్పేవాళ్ళు మాకు. తర్వాత ఆయన కూడా కొంచెం ఆర్థికంగా ఏ చేసి ఆయన కూడా బాగా సొంత సినిమా చేసి దెబ్బతిన్న వాళ్ళు హీరోల్లో ఫుల్ స్వింగ్లో ఉండి లాస్ట్ దశలో బాగా ఇబ్బంది పడిన వాళ్ళు కాంతారావు గారు. మీరు శోభన్ బాబు గారితో ఎన్ని సినిమాలు చేస్తుంటారండి మీరు? 10 సినిమాల్లో చేస్తుంటారు సార్. 10-15. మీరు శోభన్ బాబు గారు జయలలిత గారు ఇద్దరు కలిసి చేసిన సినిమాల్లో ఎన్ని చేశారు మీరు? చేశాను అనుకుంటా సార్, చేశాను 15 సినిమాలు చేశా. వాళ్ళకి రిలేషన్ ఏ విధంగా ఉండేది? ఆ రిలేషన్ గురించి చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. రిలేషన్ వాళ్ళ రిలేషన్ గురించి మనం చెప్పి అంత ప్రాబ్లం కాదనుకో సార్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ 4 సినిమాలు వర్షం చేస్తే నేను పోనీ అన్నీ చెప్తున్నారు. అలాగే ఆ రోజుల్లోనూ అవి ఉన్నాయి, ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నారు, అప్పుడు కొంచెం సీక్రెట్గా ఉండేవి అలా జరిగిన చెప్పి అందరూ అనుకుంటూ ఉండాలి. కానీ మరి అది ఎంతవరకు అనేది ఇక వాళ్ళకే తెలియాల. మాట్లాడుతుంటారు ప్రతిదీ కాదు సార్. ఇప్పుడు అందుకే మనం ఏం చెప్పగలుగుతాం బాబు, ఇప్పుడు కరెక్ట్గా పోలాలంటే నేను చూసావా అని క్వశ్చన్ చేస్తే సమాధానం లేదు మన దగ్గర. ఇంకా పోతే సార్ నాకు మాకు ఇండస్ట్రీలో స్లంప్ వచ్చినప్పుడు షూటింగ్ లేక 4-5 నెలలు చాలా ఇబ్బందులు పడ్డాం మేము. 86-85లోనూ వచ్చింది సార్ స్లంప్ వచ్చిందని, షూటింగ్ జరగకూడదని ఏదో రేట్లు తిరిగి గొడవలు వచ్చి ఆగిపోతే. 90s కదా అది? అదే సార్, నా మా పెద్ద అమ్మాయి స్కూల్, మా పెద్ద అమ్మాయి ఇప్పుడు 30 ఇయర్స్ వచ్చింది. వచ్చిన తర్వాత జరిగింది సార్, మద్రాసులో సార్ 30 ఇయర్స్ అయింది సార్ అది. అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలి, షూటింగ్ లేవు 3 నెలలు 6 నెలలు లేవు మాకు, ఏం చేయాలి? మన దగ్గర దాచుకున్న డబ్బులు లేవు, ఇంటికా వచ్చేది లేవు, ఎలాగరా అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు ఒకసారి మా అప్పుడు గురుగారు సినిమాలు ఎక్కువ చేస్తున్నాడు దాసరి గారి, నా ఫ్రెండ్ ఒక అతనాడు మా బావ సీన్ అని, సీన్ ఇప్పుడు ఫైటర్ సీన్ అంటారు అతను డబ్బింగ్ చెప్తున్నాడు. అతను నేను కలిసి గురుగారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి ఎలా ఉంది, షూటింగ్ లేవేదంటే ఏంట్రా పరిస్థితి అంటే ఇది పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలి. అప్పుడు దాసరి గారు అప్పుడు ఎంత నెలకు 60 రూపాయలు ఫీజు అని మా అమ్మాయికి, ఆ ఫీజు కట్టి అలా ఒక 1 ఇయర్ దాసరి గారు మా ఇద్దరు పిల్లలకి ఫీజులు కట్టారండి. ఆఫీసులు చెప్పేవాళ్ళు రేవాడు రాగానే ప్రతి నెల రాగానే ఫీజు పంపించమని చెప్పి 600 రూపాయలు డొనేషన్, అప్పుడు 600 ప్లస్ 60 రూపాయలు అలా కట్టాడు 1 ఇయర్ అయినా. తర్వాత అయిపోయిందా నేనే వెళ్ళి చేశాను, గురుగారు భగవంతు దేవాలు పర్లేదు సార్ నేను సంపాదించుకుంటున్నాను నా పిల్లల్ని చదివించుకుంటాను అన్న. అలాగే నా కూతురికి పెళ్లి చేస్తుంటే ఫస్ట్ కార్డు దేవుడి దగ్గర పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చాను దాసరి గారికి, అయ్యా మీరు కట్టిన 60 రూపాయలు కట్టి స్కూల్లో జాయిన్ చేసేసిన పిల్ల ఇవాళ ఎంఏ చదువుకుని సార్, ఎంఏ బీఈడీ అయింది, ఆ పిల్లకి వివాహం చేస్తున్నాను సార్ అని ఇచ్చాను. అప్పుడే పద్మక్క ఆయన అక్క ఆయన ఉన్నాను, పద్మక్క గారు ఇద్దరు కూర్చున్నారు కారులో ఫ్లైట్ ఢిల్లీ వెళ్తున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడు రా పెళ్ళి అంటే పలానా రోజు చెప్పి కార్డు ఇచ్చాను సార్, నేను 4 రోజులు వస్తాను ఢిల్లీ వెళ్ళి తర్వాత వచ్చి కలవరా అన్నారు. కలవడం కాదు బాబు నచ్చింది మా పాప, ఫస్ట్ కార్డు మీకు ఇవ్వాలనుకున్నాను ఇచ్చాను సార్ అన్న ఇచ్చాను, తర్వాత మళ్ళీ కావలేదు. అలాగే మా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నంత దేవుడి దేవాల వివాహాలు చేశానండి. కుమార కొడుకుని వివాహం చేయాలి, ఈ నెల వచ్చిన వాళ్ళు చేస్తా. నా సంపాదన ఆ ముగ్గురే, నా ఇన్కమ్ ఆ ముగ్గురే, ఇంకా అందుకు మించి లేవండి. మరొకటిసారి ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను మద్రాసులో సినీ అసోసియేషన్, తెలుగు సినీ అసోసియేషన్లో కృష్ణదాస్ గారు ప్రెసిడెంట్గా చేసినప్పుడు నేను ఈసీ మెంబర్ చేశాను మద్రాసులో. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్నాను సార్ నేను.
మాలో మాకు మోహన్ బాబు గారు దగ్గర నుంచి 1000 రూపాయలు తర్వాత 1500 మురళీ మాగ వచ్చిన తర్వాత 1500 అయిందండి. తర్వాత రాజేంద్ర భోజన గారు వచ్చేసి 3000 చేశారు. శివాజీ రాజా గారు వచ్చిన తర్వాత 5000 చేశారు సార్. మాకు ఒక 15 మంది 20 మందికి చేశారు. తర్వాత ఇప్పుడు నరేష్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత 6000 చేశారండి. 35 మందికి ఇస్తున్నారు. బిడ్డలు తల్లిదండ్రులకి కరెక్ట్ టైం టు టైం భోజనం పెడతారో పెట్టరో, మందులు డబ్బులు ఇస్తారో ఎవరో గారండి, మా అసోసియేషన్ మాత్రం మాలాంటి పేద కళాకారులకి మాలాంటి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖుని బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇంటికి వెళ్తే డబ్బులు వెళ్ళవు, కానీ మాకు మాత్రం కరెక్ట్ 11 గంటలకల్లా మా అకౌంట్లో 6000 రూపాయలు వేస్తున్నారు సార్. అదొకటి మాత్రం నేను మర్చిపోలేను. నాకు ఎవరూ లేరనుకుంటే ఇవాళ నాకు ఇవాళ అమ్మ నాన్న అయిన అమ్మ నాన్నలాగా మా అసోసియేషన్ నన్ను ఆదుకుంటుంది. నా భార్యకి నాకు మెడిసిన్స్కి వాటికి ఈ కొడుకున్నాడు కాబట్టి అండి ఆ భోజనం అంటే వాడు పెడుతున్నాడు. ఏదో తులవడం డబ్బింగ్ ఆర్టిస్ట్ నేను డబ్బింగ్ కూడా చెప్తుంటాను అండి. టీవీ సీరియల్ డబ్బింగ్ 2 రోజులు డబ్బింగ్, 1 రోజు ఈ సినిమాలో 2-3 రోజులు పాత డైరెక్టర్ దగ్గర పనిచేసిన అసోసియేట్లు ఉంటే వాళ్ళందరూ ఏదో అప్పుడప్పుడు వర్క్ చేస్తున్నారండి. కొత్త జనరేషన్ మాత్రం తక్కువ, వాళ్ళంతా కూడా వీలు లేదు అండి. వాళ్ళ సర్కిల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కానీ నేను అనేది ఏంటంటే సార్, ఇవాళ కుర్రాళ్ళు రేపు మాలాగా ముసలు అవుతారు కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మేనేజర్లు కానీ వీళ్ళందరూ కూడా దయచేసి వృద్ధ వయసులో ఉన్నప్పుడు మాకు రోజు 2-3 షూటింగ్ చేసాను సార్. నేను ఆ రోజుల్లో మాకు ఇన్కమ్ లేదు, మేము దాచుకోలేదు. ఇవాళ కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, పని లేదు, పని చేయడానికి వయసు లేదు కాబట్టి ఇక ఎప్పుడైనా ఎవరన్నా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ మాయను దయించి మాకు ఉపాధి కల్పిస్తే మాకు డబ్బు సహాయం ఎవరు చేయొద్దండి, మాకు పని కల్పించి ఇస్తే మా దానివల్ల మా కుటుంబం అంతా బాగుతాం. మేము అదే ఆశించేది తప్పితే మాకు ఇంకేవో మీరు ఇంకే మిమ్మల్ని ఏమేమి అడిగేది లేదు. దయచేసి మేము అర్థం చేసుకుని మాకు ఆ ఒక్క సహాయం చేయమని నేను ఇండస్ట్రీని మన పాపులర్ టీవీ ద్వారా అడుగుతున్నాను సార్. ఓకే, రమేష్ నాయుడు గారు, మీరు 42 సంవత్సరాలు దాదాపు 1000కు పైగా చిత్రాలు మీరు నటించారు. మీరు ఈ 42 ఏళ్లలో ఎంత వెనక్కేసుకున్నారు? నేనైతే సార్, నా 3 బిడ్డల సాక్షిగా నేనైతే 3 నేను ఒక అంటే వివాహాలు చేశానండి పిల్లలకి. అది అపోస్ అపోయే చేసే తప్పితే ఇవాళ నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే సార్ 10000 రూపాయలు కూడా లేదు సార్ నా దగ్గర. మీరు నమ్మండి, నమ్మకపోండి. బ్యాంక్ బ్యాలెన్స్? ఓకే, మీరు ఏ ప్రాంతానికి చెందినవాళ్ళు అండి? ఎక్కడి నుంచి మీరు ఇండస్ట్రీకి వచ్చారు? మీరు కృష్ణా జిల్లా మాది అసలు యాక్చువల్గా పామర్ అండి. మచిలీపట్నంలో సెటిల్ అయ్యాం మేము. ఆ మచిలీపట్నంలో నేను చదువుకుంటున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అంటే పెద్ద కళా పరిషత్తులకి వాటికి వెళ్ళి ఏవో అవార్డులకి వాటిని తీసుకోలేదండి. నాటకాలు ఆడుతూ ఉండేవాడిని. పామర్లో గగనమ హాల్ అని ఒక సినిమా హాల్ ఓపెనింగ్కి ఎన్టీ రామారావు గారు వచ్చి ఓపెన్ చేస్తారని చెప్పి పెద్ద ఆ రోజుల్లో పబ్లిసిటీ. అది డేట్లు పరంగా కానీ ఎలా కానీ పెద్ద ఆయన రాలేకపోతే ఆ రోజు దాంట్లో ఒక నాటకం ఆడాం. ఆ నాటకం వాళ్ళు పాపం టికెట్ ప్లే పెట్టుకొని ఏదో సమాజానికి కట్టుకుంటామని ఆడాం. దాంట్లో చూసి నా ఫ్రెండ్ ఒకడు టికెట్ నాకు పంపించాడు ఎవరికి సినిమా కావాలంటే. ఇవాడు ఒక ప్రముఖ నటుడు పెద్ద హీరో ఉన్నాడు ఆయన. ఆయన నేను ఆయన హీరో నేను విలన్గా గుణవంతురాలని కాకినాడలో ఒక సినిమాలో విలన్గా చేసేసారు నేను. ఆ హీరో గారు ఏమో మళ్ళీ ఆయన ఏమనుకుంటాడని ఎవరు కాదు చెప్తాను. మన చక్రపాణి గారు ఉన్నారు కదండి, రోజానంద గారు హస్బెండ్, ఆయన ఆ సినిమాలో హీరో. నేను దాంట్లో విలన్ చేసి ఆ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గొడవ వచ్చి మధ్యలో ఆగిపోయిందండి. ఆగిపోయిన తర్వాత ఆయన ట్రైన్లో కలుస్తూ మన బాలయ్య గారు కలిసి బాలయ్య గారు ఇతను చూసుకోవడం బ్రహ్మాండంగా వెళ్ళాడు. నేను రామకృష్ణ గారు అప్పుడు మంచి ఇదిగా ఉంటే ఆయన చూసి బాబు ఏ ఊరి మీద అంటే వాళ్ళ నాన్నగారు రైల్వేలో జాబు, ఆ వేషాల కోసం ఎలా చేస్తున్నాను సార్ అంటే సార్ నువ్వు హైదరాబాద్ మెడ్రాస్కి వస్తే నా దగ్గర రావయ్యా, నేను ఎక్కడ చేరాలో చెప్తా అంటే ఆయన వెళ్ళి కలిశారు. ఆయన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఆయన ఒక మా ప్రామిస్ చేశాడంట ఆ రోజులు ఒక సినిమాలో హీరో చేస్తాను. అలాగే ఆయన వేషం ఇచ్చాడానికి ప్రేమ పాగా ఏదో సినిమాలు ఇచ్చాడు ఆయన. అలా ఆయన పెద్ద హీరో అయిపోయాడు. తర్వాత ఆయన మ్యారేజ్ అయిన కొడుకు హీరో. నేను అప్పుడు నేను అలా వచ్చానంటే అది అయిపోయిన తర్వాత ఏంటో సినిమా ఆగిపోయింది. వాళ్ళు వేసారు తెలివిగా మా 2-3 పేపర్లో ఫోటోలు వేసారు. అవి చూసి ఊర్లో వాళ్ళందరూ ఇంకేంటి ఆయన ఇంకేమంటే వెళ్ళిపోయి అంటే ఈ పిచ్చి బట్టి నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాన్ని కానిస్టేబుల్ ఉద్యోగం వదిలేసుకొని ఈ సినిమా పిచ్చి మీద మెడ్రాస్కి వచ్చానండి. వచ్చి అల్లూరు సీతారామ సినిమాకి వెళ్ళాను. ఆ తర్వాత పాడి పంటలు మా అన్నయ్య గారును పెమ్మసాని ధర్మయ్య గారు అని కృష్ణ గారు మేనమాంగ గారు అబ్బాయి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు మిలిటరీలో పనిచేసి ఇంటికి వస్తే ఎరా ఏం చేస్తున్నామని ఇట్లా జరిగిందని చెప్తే రా అని చెప్పి అడవులు తీసుకెళ్తే ధర్మయ్య గారు అన్నారు, అరే ఎందుకురా నీ సినిమాలో వేషాలు ఏముందా? అవును సార్, ఉంది సార్ అని. ఒక పని చేయి, నేను మా కృష్ణమూర్తి గారికి లెటర్ రాసిస్తాను మా మేనల్లుడికి,
నువ్వు తీసుకెళ్ళి మెడ్రాస్కి వెళ్ళాను చెప్పి ఇస్తే ఒక లెటర్ రాయించారండి. ఆ లెటర్ తీసుకొచ్చి కృష్ణ గారికి ఇచ్చా. కృష్ణ గారు చూసి కూర్చో అన్నారు ఫస్ట్. ఆ లెటర్ చూడగానే మా మామగారు పంపించారు కదా అని చెప్పి నిలబడి ఉన్నా. చింపి చదివి ఏ మాధవరారు ఇతనికి మన దాంట్లో ఒక వ్యాషన్ వేసి మేకప్ వేసి వ్యాష్ ఇవ్వండి అన్నారు. అలాగే ఆఫీసులను పోతున్నాను సార్ కొంతకాలం. ఆ మెయింటెనెన్స్కి దానికి డిఫరెన్స్ మన వల్ల కాక నేను బయటికి వెళ్ళిపోయాను సార్. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన ఫైట్ మాస్టర్ రాజుగారు నాన్నగారు రాఘోలు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉంటూ ఆయనతో కొంచెం ఫైట్లు గిట్లు అవి నేర్చుకుని రౌడీ వేషాలు వేయటం మొదలుపెట్టాడు. ఆయన ఏమన్నాడు, అరే నేను ఉన్నాను నాతో ఉండిపో, నీ కార్డు 500 రూపాయల కార్డు అండి, ఫైటర్స్ కార్డు నాతో ఉండు, నీ కార్డు నేను తీపిస్తా, నా దగ్గర ఉండి నేర్చుకోండి. మాస్టర్ నేను ఇండస్ట్రీని వెళ్ళాలని వచ్చాను, పెద్ద వెళ్ళవాలని వచ్చాను, నేను ఫైటింగ్ చేయటువంటి ఆ రోజుల్లో ఫైటర్స్కి విలువ లేదండి. ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళు దుమ్ము దులుపుకొని వెళ్ళాలని నిలిచి వచ్చేవాళ్ళు. ఇప్పుడంటే అందరూ బైకులు కార్లు కొన్నారు, దేవుడి దగ్గర అందరూ బాగున్నారు. అలా నేను ఆ రాఘవ మాస్టర్ గారి దగ్గర ఉంటూ రాజ్ మాస్టర్ గారు నేను ఇద్దరం కలిసి ఉండేవాళ్ళు గారు అనుకునేవాళ్ళం మేము. ఆ తర్వాత మాస్టర్ గారు నేను వేషాల మీద వెళ్ళిపోయి ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోయాను. ఆ రాఘవ మాస్టర్ గారు చనిపోయారు, రాజ్ మాస్టర్ గారు పెద్ద మాస్టర్ అయ్యాడు. తర్వాత ఈ మన మహానుభావుడు ఇప్పుడు ఈయన మన కేవీఆర్ గారు వెంకటేశ్వర గారు చిరంజీవి గారు తోడలు ఆయన సినిమా చేస్తారు. ఆయన నాకు మద్రాసులో హాస్పిటల్ పెట్టినప్పుడు సార్, నా పిల్లలు చిన్న పిల్లలప్పుడు ఆయన 2 రూపాయలు తీసుకున్నారు సార్ ఫీజు. మనిషి ఎవరి దగ్గర సార్ 2 రూపాయలు, 2 రూపాయలు దాని ట్రీట్మెంట్ చేపించుకుంటూ ఒకరోజు అడిగాడు నన్ను, ఏమైనా మంచి వేషాలు ఏమైనా వేయచ్చు కదా నువ్వు సార్, ఎవరు ఇస్తున్నారు సార్ అంటే ఒక పని చేయ అరవింద్ గారు నేను లెటర్ రాస్తాను తీసుకెళ్ళి దాంట్లో 3 విలన్స్ ఉన్నారు, మణిమన్న ఎవరు డైరెక్టర్ అండి దానికి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళమంటే సార్ నేను లెటర్ రాసి ఉంటాను జవాబు రాసిచ్చారు. సార్ లెటర్ రాసిస్తే వెళ్ళా, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళగానే ఆయన అరవింద్ గారు అప్పుడు తెలుసు నాకు, వెళ్ళి లెటర్ ఇచ్చా. లెటర్ చూసి ఏమే నాకు నువ్వు తెలీదా, మా బాబు దగ్గర లెటర్ పట్టుకొచ్చామేంటాను, లేదు సార్ నేను అక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళాను సార్ ఆయన ఇచ్చారు సార్ అన్న. సరే పని చేయి రా అని చెప్పి తీసుకెళ్ళి డైరెక్టర్ గారు రాజు మాస్టర్ గారు అందరు కూర్చుంది పరిచయం చేశాడు. ఇట్లా మా బావగారు పంపించారా ఇతను ఆ ముగ్గురులో ఒక వేషం అంతకు ఇద్దామంటే డైరెక్టర్ చూసి పర్వాలేదు నల్లారికారు సార్ ఎవరు పండ్లామే అని సార్ రాజు మాస్టర్ని అడిగితే రాజు మాస్టర్ కూడా ఓకే అన్నాడు. ఈయన ఏమన్నా ఒక పని చేయరా నువ్వు పొద్దున్నే బ్యాగ్స్ వచ్చి వచ్చాయి మన నెల్లూరులో షూటింగ్ వెళ్ళిపోదాం మనం మన కార్లో వెళ్ళిపోదాం సరే అని చెప్పి ఆ రోజు నాకు ఏదో ఒక తమిళనాడు లాటరీ కొట్టినంత ఆనందం. ఇంటికి వెళ్ళిపోయాను, మామూలుగా తాగుండాలి ఒక క్వార్టర్ ఎక్కువ తాగాను ఉన్న వాస్తవం సార్ చెప్పేది. వెళ్ళిపోయి పొద్దున్న బ్యాగ్ తీసి ఆర్డర్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే ఫైన్ ఉన్నారు అరవింద్ గారు, నమస్కారం సార్ అని. ఏ అక్కడే అక్కడే ఉన్నాను అదే సార్ అక్కడే ఉన్నా సార్ కిందకు వచ్చి ఆటోకి 100 రూపాయలు ఇచ్చి పంపించి ఏమైనా షూటింగ్ మన వర్క్ జరగట్లేదు ఇప్పుడు నెక్స్ట్ 4 రోజుల తర్వాత ఉంటుంది అది, నేను 4 రోజుల తర్వాత నేను వస్తాను అప్పుడు వెళ్దాం మనం వద్దుగా నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోయి పంపించాను. తీరా వెళితే నేను అక్కడ నెల్లూరు ఒక అతను తెలిసి ఉంటే వాడితో మాట్లాడితే వాడు ఏం చెప్పాడంటే అబ్బాయి రాత్రే మీ వర్క్ స్టార్ట్ అయింది, ఆ 3 విలన్స్లో 1 విలన్ యాక్చువల్గా అది వేరే రికమెండేషన్ వచ్చింది, ఆ రికమెండేషన్ మీద అది వెళ్ళిపోయింది అది అని. అలా జీవితంలో 2-3 జరిగింది సార్ నాకు. అరవింద్ గారు లాంటి వాళ్ళ దగ్గర కూడా ఇలాంటివి జరుగుతుంటాయండి. టెక్నీషియన్స్ అంటే వాడు రాజ్ మాస్టర్ గారు ఉన్నా నేను చెప్పామండి ఆయన ముందు అంటే ఆయన ఆయన అన్నది ఏంటంటే నాకు అన్యాయం చేయాలనుకుండా నేను వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు ఆయన. ఏమంటే డైరెక్టర్ గారు నేను కంపోజ్ చేసిన ఫైట్స్ నేను చెప్పిన వాళ్ళని పెడితే అలా ఎయిర్లో డై కొట్టాలి, ఇలా వెళ్ళాలి, అలా చేయాలి బళ్ళు బైక్స్ అన్నీ, అలా చేస్తే నేను చెప్పిన పెట్టి అలా వాళ్ళని పెడితే అలా వస్తుందండి, లేదు మీరు వేరే ఎవరైనా పెట్టినా తీమంట చేస్తా అన్నాడు. అంటే పెట్టను రా అనుకుండా ఆ మాట. ఇప్పుడు జనరల్గా మరి లక్షలు పెట్టి సినిమా తీసేప్పుడు నిర్మాతకి ఏమనిపిస్తుంది అండి, మాస్టర్ చెప్పిన దాన్ని పెట్టినని పెడితేనే మనం మన సినిమా బాగుంటుంది అనేది ఉంటుంది కదా సార్. ఆ ఉద్దేశంతో మొత్తం నాకు మొత్తం కూడా మీకు చాలా దగ్గర అని చెప్పారు కదా, చెప్తాను సార్ దగ్గరే కానీ ఆయనకు కూడా అన్యాయం చేయాలనేం కాదు కానీ ఆయనకేదో ఉంటుంది ఎవరు రికమెండ్ ఎవరు పక్కన పర్సనల్గా అలా ఆయన వల్ల అదొకటి నాకు చిన్న అన్యాయం జరిగింది. అయినా కూడా నాకేమీ బాధ లేదనుకోండి, అది చిన్న అన్యాయం అలా ఒకటి పోయింది నాకు మిస్ అయింది. ఇంకొకటి జయంత్ గారు బ్రదర్ వేషం, గిరిబాబు గారు ఒక వేషం చెప్పారు సార్ నాకు, వెంకటేశ్వర స్వామి వేషం అంబిక గారును రాధ మధ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్కి నన్ను అప్పుడు సన్నగుండి నేను ఆయన సెలెక్ట్ చేసాడు. సత్యం ఏ పలాన వాళ్ళు ఆశంగా తిరుగుతున్నారా వీడిని తీసుకెళ్ళి ఏది కరెక్ట్గా కటింగ్ నోస్ కటింగ్ సరిపోతాడని అంటే వెళ్ళా ప్రొడ్యూసర్ గారు చూశారు అంతా చేశారు. అంతా చేసిన తర్వాత అదే నాకంటే ముందు వెళ్తుందో దరిద్రం నేనేమో అర్థం కాలేదు. ఒక 15 రోజులు 20 రోజులు పోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆప్ చేశారు. అలా ఒకటి పోయింది.
ఒకటేమో ఈ జయంత్ గారి బ్రదర్ వేషం డైరెక్టర్ గారు చూసి ఇతను నల్లగా ఉన్నా పర్లేదు బాగా ఉన్నాడు ఇతను చేద్దాం వేషం అంటే నలుగురు కూర్చొని డిస్కస్ చేస్తానండి. నన్ను చూసి అన్నాడు ఏమైనా నువ్వు ఎల్లుండి వచ్చేసి కనిపించు ఆఫీస్కి ఒక వేషం ఉందని. ఇందులో ఒక ఆయన ఎవరు నాకు పరిచయం కూడా లేదు. ఆయన అంతకుముందు సబ్జెక్ట్ డిస్కస్ చేస్తానంటాడు. ఆయన ఏమన్నాడు ఇది వెళ్ళిపోయిన వెంటనే ఏమండి ఇతను ఇప్పుడు మనం అనుకున్న వేషం ఇతనికేనా? అవునే అతనికే. మురుగండే చిన్న చిన్న వేషాలు వేసి అస్బాస్ అని డైలాగ్ చెప్పి ఒకటి అర డైలాగ్ చెప్పి రౌడీ వేషాలు వేసుకున్నాడు. వాడిని తీసుకొచ్చి మీరు ఎంత మెయిన్ వేషం ఇస్తే ఎలాగండి ఒకసారి ఆలోచించండి డైరెక్టర్ గారు అని ఊరికి క్యాజువల్గా అతను అన్నాడు. అది నా పాటి శాపంగా మారి నన్ను మార్చేసి వేరే వాళ్ళు పెట్టాడు. ఇప్పుడు ఎస్బాస్ అన్న లాంటి వాళ్ళు కూడా చాలామంది విలన్స్ అయ్యారు, హీరోలు కూడా అయ్యారు కదా. అదే సార్, అదృష్టం ఉండాలా కొంత. ఇప్పుడు నేనేమంటాను సార్, ఇండస్ట్రీని ఒక మాట నిందించట్లేదు సార్ నేను. ఎందుకంటే నా కోరిక ప్రకారం నేను వచ్చాను, నా కోరిక తీర్చుకుంటా ఉన్నాను. తప్పితే నన్ను ఎవరు రమ్మని లేదు, నేను ఎవరిని అంటా ఇది లేదు. ఒకవేళ నాలో ఏదో లోపం ఉంది కాబట్టి నేను ఎదగలేదేమో, లేదంటే నా బిడ్డల అదృష్టం లేదు, నా భార్యకు అదృష్టం లేదు అనుకున్నాను తప్పితేనండి. ఇండస్ట్రీని మాత్రం నేను కాదండి, ఎవరు కూడా నిందిస్తుంది తప్పండి ఇండస్ట్రీని. నిజంగా ప్రొడ్యూసర్ అనేవాళ్ళు లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ సూపర్ ఫాస్ట్ డైరెక్టర్ కానీ పెద్ద హీరోలు కానీ వీళ్ళు ఎవరు లేరు కదా సార్. అసలు ఉంటేనే కదా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ ఉంటేనే. మరి మా కళ్ళ ముందు ఎంతోమంది ప్రొడ్యూసర్స్, దేవి వరప్రసాద్ గారని, లక్ష్మీ ఫిలిమ్స్ వాడని, ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఆ రోజుల్లో వాళ్ళు వస్తున్నారంటే హీరోల దగ్గర నుంచి మొత్తం అందరు లేచి నిలబడేవాళ్ళు. ఒక పెద్ద ఆయన రామారావు నాయ సార్ తప్పితే మిగతా అందరూ అంత అలర్ట్గా ఉండేవాళ్ళు. అలాంటి ప్రొడ్యూసర్స్ హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు సినిమాలు చేస్తూ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు సార్. బాధ అనిపించింది నాకు. తర్వాత జయకృష్ణ గారు ఎంతోమంది అన్నం పెట్టాడు, వాళ్ళు పెద్ద స్టార్స్కి పెట్టాడు, పెద్ద మెయిన్ కమెడియన్స్ ఆయన దగ్గర బతికారు. అలాంటి వాడు ఆయన ఆఖరికి ప్లాట్ఫామ్ మీద అలా కృష్ణనగర్లో తిరుగుతూ ఉంటే ఒకరోజు నేను ఒక ఆర్టిస్ట్ని ఎవరిన చేంజ్ ఉందని అడిగాను ఆయన. అలాంటి నిజంగా జయకృష్ణ గారు ఎంత దరిద్రం ఇక్కడికి వచ్చాక ఎంత ఇబ్బంది పడ్డారంటే మద్రాసులో ఆయన అంత అనిపించాడు రాయల్టీ. ప్రొడ్యూసర్గా మ్యాక్ కృష్ణరాజు గారికి మేకప్ మ్యాన్గా ఉండేవాడు ఆయన. అలాగే ప్రొడ్యూసర్ కృష్ణరాజు గారి సినిమాలకి చేస్తూ తర్వాత బ్యానర్ పెట్టుకొని సినిమాలు చేస్తూ దాసరి గారితో కూడా సినిమాలు తీశారు ఆయన. అన్ని తీసి అంత బాగున్నాడు, మరి ఎలా చితికిపోయాడో అర్థం కాలేదు. కానీ హైదరాబాద్ వస్తే మాత్రం ఆ పరిస్థితులు చూసాను మళ్ళీ ఆయన. చూసారండి హైదరాబాద్లో? ఇంకా హైదరాబాద్లో చూసామంటే సార్ మన ఇది అక్షంతలో ఏదో సినిమా అండి. మన పిఎల్ నారాయణ ఎంఎస్ నారాయణ గారి డైరెక్షన్లో దేవివర ప్రసాద్ గారు సినిమా చేశారు. మరి ఆయన ఎన్టీ రామారావుతో ఎన్నో సినిమాలు చేశాడు, పెద్ద పెద్ద హీరోలతో నాగేశ్ సార్ అందరితో చేశాడు ఆయన కృష్ణ గారితో. అలాంటి మహానుభావుడు ఇక్కడ ఎంఎస్ నారాయణ గారు సినిమా చేస్తా అంటే ఇక్కడ తోటలో షూటింగ్ అండి. నేను కూడా వెళ్ళి ఆయన కూతురు ఆయన ఇట్లా కూర్చుంటే అందరూ వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు. అసలు ఆయన పట్టించుకోవడం లేదు సార్. ఆయన కారు దిగుతున్న ఆర్ను కొడితే స్టూడియోలో టక్ మంటలు నిలబడేవాళ్ళం మేమందరం. అలాంటిది ఒక్కడనే వెళ్ళాయా? నమస్కారం సార్ అన్న. ఏ నమస్కారం, బాగున్నామంటే? బాగున్నాం సార్, ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాం సార్. ఒక అరగంట తర్వాత ఆయన కూతుర్ని తీసుకుని అటు వెళ్ళిపోయి ఆ తోటలో అటుపక్క ఫేస్ చేసి కూర్చున్నాను సార్, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. అలాంటి చూసాను సార్ వాళ్ళు. నేను చాలామంది చూశాను బాగా బతికిన వాళ్ళని, బాగా ఆ బతికిన వాళ్ళే మళ్ళీ చాలా ఇబ్బందులు పడిన వాళ్ళని. మరి ఇక ఇండస్ట్రీలో చాలామంది సార్. ఒకప్పుడు మరి లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు అండి ఫైనాన్సర్ అండి డిస్ట్రిబ్యూటర్ గారు. ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తే 10 కార్లు వెళ్ళాడు అండి. వస్తున్నాడు దిగుతుంది విజయవాడ నుంచి వస్తున్నారంటే రైల్వే స్టేషన్కి 10 కార్లు వెళ్ళాడు. నా కారు ఎక్కడ బిజినెస్ కోసం. అలాంటి ఆయన ఒక పెద్ద హీరో సినిమా అండి, నేను కూడా రవి వేషం నిలబడ్డా. ఆయన ఆటో వేసుకొచ్చి మెడ్రాస్లో స్టూడియో ముందు దిగి నడుచుకుంటూ లోపలికి వస్తానండి. ఆ హీరో చుట్టూ 10 మంది ఉన్నారు సార్. ఆయన చూసి ఎవరికాడికి ఫేస్ డైరెక్షన్ మార్చారు. సరే ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి ఆ హీరో గారు విష్ చేశాడు, ఈయన ఆయనకి విష్ చేశారు. వీళ్ళందరూ కూడా హాయ్ సార్ అన్నారు. హీరో గారిని వచ్చి కోడాక్టర్ వచ్చేసి సార్ షార్ట్ అడి అన్నారు. ఆయన వెళ్ళిపోయాడండి. ఆయనతో కూడా 10 మంది వెళ్ళిపోయారు సార్. ఒక్కడే మిగిలిపోయారు సార్ ఇక్కడ. అసలు ఎలా ఉంటుందండి మనిషికి? 80% సినిమాలకి ఆల్రెడీ బిజినెస్ లక్ష్మీ ఫిలిం ద్వారా రిలీజ్ అయ్యాయి. ఆయనక ఇచ్చాడట. అలాంటి మహానుభావుడిని అలా వెళ్ళిపోయి ఎవడు కూర్చున్నాడు తోడున్నాడు లేడు ఆయనకి. అలా ఇండస్ట్రీ అలా ఎక్కడికి తీసుకెళ్తో తెలియదండి, ఎక్కడ పడేస్తుందో కూడా తెలియదండి. అలాంటి పరిస్థితి అన్న ఇండస్ట్రీది. మీతో సరదాగా ఈవినింగ్ పార్టీస్ కూర్చుని ఒక టాప్ రేంజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? వాళ్ళందరూ పేర్లు చెప్పకూడదు సార్.
దాంతో పాటు కూర్చున్న వాళ్ళు టాప్ ఏరియాలో ఉన్నవాళ్ళు ఇలా వెనక మార్లకు బ్లాస్ పట్టుకొచ్చి ఏ నాయుడు మనం కలిసి ముందాడుదాం, నేను పెద్ద ఆర్టిస్ట్ని అయితే నీకు నేను ఎలా చేస్తా అన్నవాళ్ళు ఉన్నారు, ఇంకెన్నో చెప్పి ఉన్నారు కానీ ఎక్కడ చెప్పాక అన్నారు. వాళ్ళు నిజం ఇప్పటికీ నేను అలాగే మనసులో పెట్టుకున్నా, నా కళ్ళ ముందే ఎదిగారు, అవార్డులు కొట్టారు, బిరుదులు పొందుతున్నారు. అలాగే బాబుమోహన్ గారు, కోడా శ్రీనివాస గారు వీళ్ళందరూ కూడా మాతో అవుట్డోర్లో చాలా మంచిగా ఉంటారండి. మా ఫ్యామిలీలో కొన్ని హెల్త్ సమస్యలు వస్తే ఒకసారి కోటాన దగ్గరికి వెళ్ళా, అనే సంగతి జరిగింది మా ఇంట్లో మా పిల్లలకంటే తక్కువంటే ఇలా 5,000 రూపాయలు చెక్కు రాసిచ్చి మరి తీసుకెళ్ళి ముందు చూపించరా అని ఇచ్చాడండి ఆయన. అలాగే దాసరి గారు కొంచెం హెల్ప్ చేశారు నాకు. తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో పృథ్వీ గారు వైసీపీకి వెళ్తూ, వాళ్ళ నాన్నగారు నేను బాగా ఫ్రెండ్స్ అండి, పృథ్వీ గారు నాన్నగారు నేను, దాని మీద సుబ్బారావు అని ఆయన ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉండేవాడు ఆయన. ఆయన ఆయన కొడుకు పృథ్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ గారు, ఆయనకి ఒక మన వైఎస్ఆర్సీపీకి నన్ను ప్రచారానికి వెళ్ళినప్పుడు పోయినసారి తీసుకెళ్ళారు ఒక 20 రోజులు. కానీ నన్ను మాత్రం వాళ్ళ ఎంత పెద్ద అన్నయ్యను కూడా అంత గౌరవంగా చూడరు ఏమో చూశాడు సార్ నన్ను మా తీసుకెళ్ళి. ఆయన ఉండే హోటల్లో రూమ్ ఆయన ఉండే దగ్గర పెట్టి ఆ ఇన్నోవా కార్లో ఫ్రంట్ షీట్లో కూర్చోబెట్టి నన్ను మాత్రం చాలా బాగా చూశాడు వృద్ధి. అలాగే ఈసారి మళ్ళీ ఏదో పదవి వచ్చింది మొన్న వెళ్ళి నేను తెలియక నిన్న మొన్న వెళ్ళి విష్ చేశాను. నిన్న ఏదో మా యూనియన్ తెలంగాణ టీవీ మూవీ ఆర్టిస్ట్ యూనియన్కి ఏదో ప్రెసిడెంట్గా నామినేట్ చేశాను. నిన్న పొద్దుట ఫోన్ చేస్తే అన్న నేను ఊరు వెళ్తున్నాను వస్తాను వచ్చిన తర్వాత కలుద్దామా అన్నాడు నేను. అలాగే నాకైతే మాత్రం సార్ ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులతో పరిచయాలు ఉన్నాయి కానీ అందరూ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గురించి చెప్పమంటే అంటే ఎవరికి తెలియని విషయాలు, అంటే మీరు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మీకు తెలుసు, పృథ్వీ గారు కూడా మీకు తెలుసు కాబట్టి ఎవరికి తెలియని విషయాలు ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పమంటే ఏం చెబుతారు? ఎవరికి తెలియని విషయాలు అనేది నాకు తెలియదండి. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అంటే ఇండస్ట్రీలో ఉన్నంతసేపు ఆయన మేము కలిసి వేషాలు వేసినప్పుడు సరదాగా ఉంటాం, ఏదైనా మాకు ఎప్పుడన్నా అవుట్డోర్ వెళితే మందాక మన డబ్బులు ఇస్తూ ఉంటాడు, అంతవరకే కాదు సార్. ఇంక పర్సనల్ అయితే నాకైతే ఏం తెలియదండి. వాళ్ళ నాన్నగారు మద్రాసులో ఉన్నప్పుడు ఆయన ఏదో బయట జాబ్ చేసేవారండి, ఆయన కూడా వేషాలు కూడా వేశారు. ఆయన కూడా ఏమి ఎక్కువ అని ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు, ప్రభాకర్ రెడ్డి గారితో పాటు కలిసి ఆంధ్ర క్లబ్కి వెళ్ళడం, ఆంధ్ర క్లబ్లో కూర్చోవడం, ఏదో సరదాగా ప్లేయింగ్ కార్డ్స్ అవి ఆడుకోవడం, ఆయనతో పాటు ఉంటూ రావడం. అదే పాప ఆయన దీప లక్ష్మీదీపప్ప గారు వీళ్ళందరూ కలిసి ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళు. ఈ తర్వాత మాకు ఇక మా రవిరాజ పినిశెట్టి గారు మహానుభావుడు, ఆయన సినిమాల్లో కూడా 10 సినిమాల్లో నాకు వేషం ఇచ్చాడు అండి. ఆయన కూడా చాలా క్లోజ్గా ఉన్నారు. కోటరామకృష్ణ గారి సినిమా అయితే 10 సినిమా చేశాను నేను. తర్వాత ముఖ్యంగా నేను చెప్పాలంటే సార్ మాకు ఎస్ గోపాల్ రెడ్డి గారు భార్గవాట్స్ ప్రొడక్షన్స్, దాంట్లో నేను 9 షీట్లు తీసుకున్నాను సార్ ఆ బ్యానర్లో. సినిమాలు నేనైతే మనిషికి చరిత్ర దగ్గర నుంచి ఆయన సినిమాలు యాక్ట్ ఫస్ట్ సినిమా యాక్ట్ చేస్తున్నానండి. ఆయన మాత్రం మాకు బాగా హెల్ప్ చేసేవాడు నాకు ఆయన అన్ని విషయాల్లో కూడా. ఆయన అన్నాడు ఒకసారి నువ్వెందురా కొంచెం మాట బాగానే మాట్లాడతావు, కొంచెం తెలుగులాడు నువ్వు, నేను ప్రొడక్షన్ మేనేజర్ కార్డు ఇప్పిస్తాను, నేను మన సినిమాలు చేసుకో, సంవత్సరానికి 2 సినిమాలు ఉంటాయి, మంత్రి శాలరీ ఇస్తాను నీకు, హాయిగా ఉండిపోయి చదివి పిల్లలు చదివించుకుంటాను, నువ్వు వద్దురా వేషాలంటే ఉరికాను సార్, ఈయన ఏం చేయటండి సార్, నేను ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవుతానని చెప్పేసి ఆయన మాట కూడా వినకోకుండా నిజంగా ఆయన మాట నుండి ఈ పాటు బ్రహ్మాండ ఇల్లు అనుకుని ఉన్నాడు మెట్రాస్లో కానీ హైదరాబాద్లో కానీ. కానీ ఆ మహానుభావుడు కూడా పాపం చనిపోయి ఎక్కున్నాడు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేశాడండి ఆయన. ఇవాళ ఈ బాడీలో ఎంతో కొంత ఆయన ఫుడ్డే మాకు ప్రొడక్షన్. నేను కూడా ప్రొడక్షన్ గురించి ఒక మాట మాత్రం చెప్తాను సార్ నేను, అందరూ 300 మంది ప్రొడక్షన్ వాళ్ళు ఉంటే సినిమాకి పనిచేసే వర్కర్స్, దానికి మొత్తం సప్లై చేసేవాళ్ళు 10 మందో 8 మందో ఉంటారు సార్. వాళ్ళందరూ ప్రొడ్యూసర్కి ఏమి పెట్టాలి, డైరెక్టర్కి ఏమి ఇవ్వాలి, మేనేజర్స్కి ఏమి ఇవ్వాలి, పెద్ద ఆర్టిస్టులకి ఏమి ఇవ్వాలి, జూనియర్ ఆర్టిస్టులకి ఏమి ఇవ్వాలి, టెక్నీషియన్స్కి ఏమి పెట్టాలి, కంపెనీ ఆర్టిస్టులకి ఏమి పెట్టాలి, ఇన్ని క్రాఫ్ట్స్కి కూడా వాళ్ళు కరెక్ట్గా టైం టు అందరూ ఒకేసారి పెట్టాలి. అలా పెడుతూ అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ పెడితే ఈ కొంతమంది ఏంటంటే ఆ ప్రొడక్షన్ మా సరి చూడలేదు, మాకు అవి పెట్టలేదు, ఇవి పెట్టలేదు. ఇవాళ పెళ్లి చేసుకుంటే 6 మాసాలు కరెక్ట్గా భార్య ఏమండి ఏం కావాలి, ఏమండి సోప్ తెచ్చా, ఏమండి టవల్ తెచ్చా అంటది. 6 మాసాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమో కొంచెం ఆమ్లెట్ వేసి పెట్టమంట ఉండండి, నేనే పిల్లల్ని సర్ది పంపించి చేశారు, నాకేం బాగా సాకరీ అయిపోయింది ఇంట్లో, ఆ చేత నాకు కూడా వేసి పెట్టాను పరిస్థితి. అలాంటిది వాళ్ళు మనకి ఇన్ని చేస్తా అంటే వాళ్ళని కొంతమంది తిడుతుంటారు. నేనైతే మాత్రం వాళ్ళు నా దృష్టిలో తల్లిదండ్రులు సమానం, నాకు నా వరకు మనసు నన్ను ఇంతవరకు ఏ ప్రొడక్షన్ కురవడం నన్ను ఎవరు నన్ను ఇచ్చేయలేదు, నేను ఎవరిని కూడా ఏదైనా చిన్నపిల్లలే తారేపోరే అన్నా కూడా
ఎవరిని తిట్టను సార్, తిట్టలేదు సార్. మీరు ఏ క్యారెక్టర్లు ఎక్కువగా వేశారండి, అంటే విలన్ వెనకాల అనుచరుడు పాత్రలు కొన్ని క్యారెక్టర్లు వేశారనేది ఒకటి, రెండోది ఏ హీరోలతోటి ఎక్కువగా మీరు వేశారు? కృష్ణ గారితో ఎక్కువగా కనిపించినట్టున్నారు. వంద సినిమాలు బయట చేసి సార్ అని, ఆ తర్వాత బాలయ్య బాబర్ సినిమాలు చేశానండి. అంటే నేను 40 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు రెండు డ్రెస్సులే వాడాను సార్, ఇండస్ట్రీలో ఒకటి ప్యాంటు బనీను, ఒకటి జుబ్బా పంచ, ఈ రెండు వేషాలే వేశాను 30 ఏళ్ళ నుంచి. ఎక్కువగా రౌడీ వేషాలు అండి. కాస్ట్యూమ్స్ ఖర్చు కూడా మీకు చాలా తక్కువ. అంతే కదా సార్, ఇప్పుడు ఎవరొకరు ఏంటి, మాకేం కొత్త ఏం కుట్టించే తక్కువ, ఏదన్నా ఇంపార్టెంట్ వేషం ఉంటే కొత్త కుట్టిస్తారు తప్ప సహజంగా ఆల్టరేషన్ చేసి బట్టలు వేస్తుంటారు. ఎక్కువగా నేను వేసింది రౌడీ అస్టెంట్లు వేషాలు ఎక్కువ వేశానండి. ఒక రక్త కనీసం సినిమాలో మాత్రం సుమన్ గారు హీరో, దాంట్లో మాత్రం ఒక ఓల్డ్ యంగ్ రెండు గెటప్ల వేషం అండి. నాకు ఒక భార్య చాత్యం రాజేశ్వరి నా వైఫ్, నాకు కూతురు, చిన్నప్పుడు సుమన్ గారు చిన్నప్పుడు ఏదో వాళ్ళ నాన్న చంపేసి వాడి చేతిలో కత్తి పెట్టి సుమన్ గారిని జైలుకి పంపించే వేషం. ఆయన శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత అప్పటికి నాకు ఓల్డేజ్ వచ్చేస్తుంది. నా భార్యని నా కూతురుని మన శారదమ్మ గారు పెంచుతూ ఉంటుంది. అక్కడికి వచ్చి కూతురు పెద్ద అయిన తర్వాత వీడికి కుటుంబం మీద ప్రేమ పుట్టి కూతురు వేసుకొస్తానని చెప్పి దాన్ని తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి మళ్ళీ మోటార్ వెహికల్ వచ్చేసి నా పిల్లలు నాకు పంపించా అంటాడు. అరే ఇప్పుడు పంపించాడు, ఇప్పుడే వదిలిపెట్టావు నువ్వు మమ్మల్ని, మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము కావాలంటాడని చెప్పి భార్య రివర్స్ అయితే ఇదంతా సుమన్ గారు అప్పుడు జైలు నుంచి వచ్చి ఉంటాడు. ఆయనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది, చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని చంపేయడు. అక్కడి నుంచి సుమన్ గారు నాకు ఫైటు చంపబోతే లాస్ట్లో శారదమ్మ గారు ఆపేసి చేయని నేరానికి శిక్ష అనిపించాను అన్న, మళ్ళీ ఇప్పుడు తెలిసి మళ్ళీ ఏం చంపడం ఎందుకు నువ్వు అని, అదొక మంచి వేషం అండి. ఆ సినిమా సరిగా ఆడలా. దొంగ సినిమాలు రాధ రేప్ సీను, చిరంజీవి గారితో ఫైటు, ఇట్లా కొన్ని కొన్ని చాలా సినిమాలు చేశాను సార్ నేను. పెదరాయుడు మోహన్ బాబు గారు తీర్పులో అమ్మా నాన్న ఆస్తులు పంచుకున్న చోట పెద్ద కొడుకు వేషం చేశాను. తర్వాత పల్నాటి పౌరుషంలో ఒక కామెడీ వేషం, బ్రహ్మానంద్ గారి కాంబినేషను, ఇట్లా కొన్ని వేషాలు చేశాను సార్. తమిళ్లో కన్నడలో కూడా చేశాను నేను, కొన్ని ఆడి కొన్ని ఆడలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, ఇది ఒక వేషం మంచి వేషం వేస్తే దాని కంటిన్యూషన్ వేషం ఉంటే దాని మీద కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండి. మొన్న మహర్షి సినిమా చేశానండి, సెకండ్ హాఫ్ అంతా ఒక విలేజ్ రైతు క్యారెక్టర్, నరేష్ గారికి సపోర్ట్ వేషం అది. ఒక ఇద్దరు డైలాగులు ఉన్నాయి హీరో గారితో వాళ్ళతో. సినిమాలో పెద్ద పెద్ద కట్అవుట్లు గడౌట్ పెట్టారు మహేష్ బాబు గారితో పాటు పక్కన రైతుల్లో. కానీ ఆ సినిమా అయిన తర్వాత మళ్ళీ సినిమా లేదు నాకు ఇంతవరకు. మళ్ళీ మామూలు వేషాలు వేయాల్సి వస్తుంది. నేను స్టేట్ రౌడీలో చిరంజీవి గారి సినిమాలో 25,000 తీసుకున్నాను సార్ మెడ్రాస్లో ఆ రోజుల్లో సినిమాకి. మళ్ళీ హైదరాబాద్ వచ్చి 500 రూపాయలు తీసుకున్నాను సార్ సినిమా ఒక రోజుకి. అంత తేడా ఎక్కడ వస్తుందండి? అయిపోయింది సార్, అక్కడి నుంచి వచ్చేసరికి మన కొత్త అయిపోయాం ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసరికి. ఇంక బతకాలి, బతకాలంటే ఏదో ఒకటి వేయాలి, వేస్తే వాడు ఇచ్చింది తీసుకోవాలి, తీసుకోకపోతే వేషం చెప్పరు. అందుకని ఇప్పుడు మేనేజర్ సార్ అడిగి ఏమంటే నాయుడు గారు ఎంత తీసుకున్నారండి ఫర్ డే అంటారు. నిజంగా భగవంతుడు నాకు ఎంత తీసుకుంటున్నారంటే ఇంత చెప్పే శక్తి నాకు ఇస్తే మీరు నా ఇంటికి వచ్చి అడుగుతారు కదా సార్, నేను ఎందుకు ఫోన్లో ఎందుకు అడుగుతారు మీరు? మీరు ఇచ్చింది నేను తీసుకోవాలా, అంతేగా నేను చెప్పింది మీరు ఎవరు కదా అంటే ఆ కాదు నాకు మామూలు కామన్గా ఎంత తీసుకున్నారు ఇంత, ఆ కాదు ఎంత ఇస్తామండి అంటారు. అదే అంతకు రానుకోండి, వేరే వాడిని పిలుస్తామండి, మాకు అంత ఇవ్వలేము మేము ప్రొడ్యూసర్స్ అంటారు. ఇక ఏదో తప్పదు ఖాళీ కూర్చొని ఏం చేస్తామని చెప్పి ఆ 2,000కు ఆ 3,000కు వెళ్ళడం, దానికి కూడా కొంతమంది మళ్ళీ బేరాలాడి అంత లేదు అంత ఎవరు. మహానుభావుడు మాకు మహా రామానాయుడు గారు మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత సార్ ఎప్పుడన్నా నేను నడుచుకో, అప్పుడు ఇక్కడ బస్సులు కూడా లేవు సార్, ఏదో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటే ఉండేది పద్మాలయకి వెళ్ళడానికి, నడుచుకుంటూ వెళ్ళాడు కృష్ణనగర్ నుంచి. వెళితే ఇప్పుడు దారిలో కారు వేసుకు వస్తున్నాడు ఆయన, అయ్యా నమస్కారం అంటే డ్రైవర్ బండాపాయ్ అని చెప్పి అర్థం దించి, ఏమయ్య బాగున్నారా, ఒక జరుగుతుంది అక్కడ అని అడిగా. సార్ అయితే జరుగుతుంది సార్, అట్లాగా ఒక పని చేయి, పలాన చోటకి వెళ్ళి శాస్త్రి ఉంటాడు మా మేనేజరు, నేను చెప్పాను చెప్పు, రేపు 5:30 నుంచి మన వర్క్ ఉంది దాంట్లో చేసుకో. ఇలా మహానుభావుడు కనబడిన రామానాయుడు గారు, ఆయనకి కష్టం తెలిసిన వ్యక్తి సార్, ఆయనకి రూపాయి విలువ తెలిసిన వ్యక్తి, కష్టం అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆయన మా బోటాళ్ళు అందరినీ మమ్మల్ని చాలా బాగా చూశాడు ఆయన మహానుభావుడు. అలాగే దాసరి నారాయణ గారి దగ్గర అయితే ఇక మేము వెళ్ళి వేషాలు వేసుకోవడమే, ఆ రోజుల్లో ఆ ఫ్రీడమ్ ఉండేది డైరెక్టర్ల దగ్గర మాకు. మీరు ఆ తరాల దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ తరా ఈ జనరేషన్ కూడా మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏ హీరోలతో మీరు చేశారు ఈ మధ్య కాలంలో? ఈ మధ్య మహేష్ బాబు గారితో చేశానండి, ఎన్టీఆర్ గారితో 2 సినిమాలు చేశాను మొన్న. ఈ నాని గారు వీళ్ళతో దేవదాస్ అవి చేశాను సార్.
పవన్ కళ్యాణ్ గారితో చేశానండి. చిరంజీవి గారితో అంటే 150 చేయలేదు సార్ నేను, అంతకుముందు సినిమాలు చేశాను. పవన్ గారితో కూడా కాటం నాయుడు, గబ్బర్ సింగ్ 1, 2 అవన్నీ చేశాను సార్ నేను. అంటే సార్ ఇప్పుడు ఇప్పుడున్న హీరోలకి మన దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ఛాన్స్ ఎవరు ఇవ్వట్లేదు సార్. ఇది ఒకవేళ వాళ్ళు వాళ్ళ స్థాయిని పెంచడానికో తెలీదు, లేకపోతే మేము స్థాయి ఆ స్థాయికి తగ్గ వాళ్ళం కాదనో తెలియదు కానీ నాకైతే మాత్రం అనొచ్చు అని కూడా తెలియదు. అది కూడా నేను అక్కడ హీరో గారు ఉంటే ఇక్కడ మన వాళ్ళు అన్నారు వీడు బాడీ గార్డ్స్ ఏదో ఏంటి తప్పు చేసినాడు వెళ్తుంది కక్కును పట్టుకుని ఆగరాను వెళ్తాడు అంటారు, అలా బెదరేస్తున్నారు. నేను అడిగా అక్కడ ఏమే ఏంటి అసలు ఎందుకు మేము ఆర్టిస్టునయ్యా, వాళ్ళతో మేము ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, మీ మీ కొత్త ఇండస్ట్రీ మాకు పాతేనయ్యా, వాళ్ళు పాతే వాళ్ళ హీరోల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల హీరోలైన వాళ్ళ దగ్గర కూడా మేము యాక్ట్ చేస్తూనే ఉన్నాం, మేము వెళ్తే కూడా ఆపుతారు ఏంటి అంటే ఏం చేయమంటాం అన్న, వాళ్ళు చెప్పేది అలాంటి చెప్తున్నారు రాణిబాగ్ దగ్గరలోకి అంటున్నారు మేము ఏం చేయమంటారు. ఇప్పుడు మన వాళ్ళ గురించి రా గొడవ పెట్టుకుని పెట్టుకుంటే ఇప్పుడు మన గారికి గొడవ పెట్టుకుంటే ఏమంటారు జనరల్గా ఎందుకు వాళ్ళు ఆపేవా అని చెప్పి మన ముందు వాళ్ళని వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము చెప్పమని ఏం చెప్పారు వాళ్ళు అంటారు, వాళ్ళ కడుపు కొట్టండి అవుతాం. అలాగదరా బాబు చూసి చూడండి రా పెద్ద నాకు చూడండి రా బాబు అంటే అలాగే బాబు అటు నుంచి వెళ్ళి దూరంగా వెళ్ళాలంటారు. అట్లా ఆ రోజులు అలాగేదండి, మేము ఒక వేషం వేసుకుంటే డైరెక్ట్గా ఫ్లోర్లోకి వెళ్ళేవాళ్ళం, హీరో పక్కన నుంచి ఉన్నాడు, కృష్ణ గారు అయితే టీవీ తీసుకొచ్చి లొకేషన్లో పెడితే ఆ క్రికెట్ చూస్తుండే పక్కన చూస్తుండేవాళ్ళం. ఒక ఆయన చాలా ఇదిగా ఉన్నాడు సార్ ఆయన, కానీ ఆయనలో గొప్ప విషయం ఏంటంటే ఎవడు పక్కన వేషం వేసినా వీడెవడో వీడు వద్దు అనే మాట నేను ఈ 40 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు సార్. నేను ఎంత నాలాగా ఎంత నల్లగా ఉన్నవాడిని కాదనలేదు, ఎర్రగా ఉన్నాడు కాదనలేదు, డైలాగ్ చెప్పలేనివాడిని కూడా అది చెప్పడం వాడు వద్ద తీసేయమని 4-5 సార్లు చూసి అప్పుడు కొంచెం కోపడాడు తప్పితేనా ఎవడిని కూడా పది ఎవడని చెప్పిన ఓకే అన్నాడు ఆయన మహాను. అలాగే మా తల్లి విజయమ్మ గారు ఆవిడ క్యారేజ్ తెస్తే లొకేషన్కి ఆటలో కూడా మాకు అన్నం పెట్టేవాళ్ళు, ఆవిడ కూడా మా అసోసియేషన్లో మాకు నెలకి 20,000 చొప్పున ప్రతి నెల ఇస్తుంది ఆవిడ ఇచ్చేది ఆవిడ ఉన్నంతకాలం. తర్వాత ఆవిడ బర్త్డే రోజు 70వ బర్త్డే అయితే 70,000, 69 అయితే 69,000, అట్లా బర్త్డే ఎంతైతే అంత అమౌంట్ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉండేది మా యూనియన్కి. మరి ఆవిడ చనిపోవడం మాకు నిజంగా ఒక రకంగా మాకు కూడా చాలా బాధ అండి. జీవితంలో బాగా ఇండస్ట్రీలో బాగా కలిచివేసిన ఘటన, బాగా బాధపడిన ఘటన చెప్పమంటే ఏం చెబుతారు? బాధపడిన ఘటన అంటే సార్ ఇండస్ట్రీకి వచ్చినందుకు బాధగా లేదు కానీ సార్, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బిడ్డలకి నేను కరెక్ట్గా వాళ్ళని ఏ స్థాయిలో పెంచాలో అసలు పెంచలేకపోయాను, వాళ్ళకి అనుకున్నవి అన్నీ కొని అందించలేకపోయాను. అది ఒకటి ఇండస్ట్రీలో నాకు కొంచెం ఇబ్బంది అయిన విషయం తప్పితే సార్ మిగతా విషయాల్లో నేను ఏమి ఇబ్బంది పడలేదు సార్ ఇండస్ట్రీలో. అదే నాకు కొంచెం ఇబ్బంది బాధ అనిపించింది ఏంటంటే నేను నాతో పాటు నేను ఆ కానిస్టేబుల్ జాబ్ చేస్తే నాతో పాటు అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్ రిటైర్ అయిపోయారు. ఆ స్టేజ్లో ఉండేవాడిని, ఒకవేళ ఆ ఉద్యోగం లేకపోతే ఎంతకంటే దరిద్రం అనిపించేవాడిని తెలియదు కానీ సార్ నాకు ఉన్నంతలో తృప్తి పడి నాకు ఇదే హ్యాపీ అనిపించి నేను నేను మాత్రం నేను కష్టమైనా కూడా ఇష్టంగా పనిచేస్తున్నాను సార్. అలాగే నేను ఇష్టంగానే పోతున్నాను, నా బిడ్డలు కూడా ఇప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు. కష్టమైనా కూడా ఇష్టంగానే బతుకుతున్నామని చెప్పారు మీరు ఇండస్ట్రీలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ నాయుడు గారు మీరు స్టూడియోకి వచ్చినందుకు.